वत्सु। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। यदादित्यगतं तेजः जगद्भासयतेखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्। तेजस्सु అధిభూతము అధి అధ్యాత్మము రెండు ఉంటాయి. ఈ అధిభూతమును అధ్యాత్మమును ఆవేశించి లేదా వాటి యందు ప్రవేశించి వ్యాపించి ఉండే ఏ తేజస్సు గలదో అది ఈశ్వరుడు. ఈశ్వరుని యొక్క సరైన కల్పన ఉండాలి. ఈశ్వరుడు అంటే ఎక్కడో చోట కూర్చుని ఉంటాడు, కిరీటం పెట్టుకుని ఉంటాడు, అలా డ్రెస్అప్ అయిపోయి ఉంటాడు. అలాగైతే అది ఎక్కడికి తేలేనది. అలా కాదు, ఈశ్వరుడు అంటే సర్వవ్యాపకుడు కదా. సర్వవ్యాపకుడైన వాడు ఒక విశిష్టమైన రూపమును కలిగి ఉండుట సంభవం కాదు కదా. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. కాబట్టి సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు సర్వమును వ్యాపించి ఉండుట అనగానేమి, మూడు లెవెల్స్. అధ్యాత్మము అంటే తాను, అధిభూతము అంటే ఎదురుకుండా ఉన్న జగత్తు, అది సర్వము అంటే. ఈ సర్వమును వ్యాపించి ఉండేవాడు ఈశ్వరుడు, అది దైవము. కాబట్టి ఈ సర్వమును వ్యాపించి ఉండడం అంటే ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు. మీకు అధిభూతంలో తేజస్సు రూపంగా వ్యాపించి ఉన్నాడు. తేజస్సు అంటే విభూతి, అంటే ఎక్కడెక్కడ ఎక్కడ తేజస్సు ఉంటే ఆ తేజస్సు ఈశ్వరుని యొక్క తేజస్సే. కానీ తేజస్సు ఎక్కడ ఉంది అన్నదానికి కొన్ని ప్రధానమైన అంశములను చూపిస్తారు, కొన్ని ప్రధానమైన వాటిని చూపిస్తారు. ఒకటి సూర్యుడు. యద్ ఆదిత్యగతం తేజ, మనకి బాగా గట్టిగా కనపడుతున్నది సూర్యుని యొక్క తేజస్సు. తర్వాత ఏ చంద్రమసి, చంద్రుడు, అగ్ని, ఈ మూడు మనకి బాగా తెలుస్తూ ఉన్నాయి. ఈ మూడింటి యందలి తేజస్సు సకల జగత్తును ప్రకాశింపజేస్తూ ఉన్నది. జగద్భాసయతేఖిలం. సో ఆ తేజస్సు నా యొక్క తేజస్సే. అంటే ఇప్పుడు ఎక్కడైనా గదిలో మల్లెల పరిమళం మీకు అనుభవానికి వచ్చిందనుకోండి, అంటే అర్థం ఏంటి, ఆ గదిలోకి అంతకుముందు మల్లెలు వచ్చి అవి తమ పరిమళమును గది అంతా కూడా వ్యాపించేట్లా చేసేయి అని అర్థం. అలా కాకుండా మీకు మల్లెల పరిమళం ఎలా అనుభవానికి వస్తుంది? మల్లెలు మీకు కనపడకపోవచ్చు, కానీ మల్లెలు అక్కడికి వచ్చాయి, వాటి పరిమళము గదినంతని వ్యాపించింది. సంథింగ్ సిమిలర్ టు దాట్. ఈశ్వరుని యొక్క తేజస్సు సూర్యమండలంలో ప్రవేశించిన కారణంగానే సూర్యమండలము అంత అద్భుతంగా ప్రకాశిస్తోంది. అలాగే చంద్రమండలము, చంద్రుడు, అలాగే అగ్ని. ఆ తేజస్సు నాదే, లేకపోతే నేనే నాదే. అయితే దీనికి అధ్యాత్మమునందు కూడా అర్థాన్ని చెప్తారు. మామూలుగా సర్వమును అధ్యాత్మమునందు సమన్వయము చేయుట అనేది ఇది ఉపనిషత్తుల యొక్క ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. దీని పేరే అధ్యాత్మ విద్య. వేదాంతాన్ని ఏమంటారు, అధ్యాత్మ విద్య అంటారు కదా. అధ్యాత్మ విద్య అంటే అర్థం ఏమిటి, ఏదైతే బయట ఎక్కడో ఉందని మనం అనుకుంటున్నామో ఆ సర్వము తన యందే ఉన్నది అని బోధించే విద్య. ఉదాహరణకి దేవుడు, దేవుడు ఎక్కడో పైన ఉన్నాడు కాదు, నీ యందే ఉన్నాడు. అలాగే నాకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములు మనం చూస్తూ తెలుసుకుంటూ ఉండేటువంటి జగత్తు కూడా అది మన చైతన్యంలోనే ప్రకాశిస్తూ ఉంటుంది, చైతన్యానికి బయట ఏది ఉండదు అని సర్వమును తనయందు దర్శించే విద్య, దర్శింపజేసే విద్య, దాన్ని అధ్యాత్మ విద్య అంటారు. ఇప్పుడు సూర్యుడు బయట ఉన్నాడు కదా, బయట ఏది ఉందో అది అంతా లోపల ఉంటుంది. వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్సైడ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ సైడ్. ఇప్పుడు
బయట సూర్యుడు ఉన్నాడు. బయట సూర్యుడు ఉన్నాడంటే మీ లోపల కూడా సూర్యుడు ఉంటాడు. ఎలా ఉంటాడంటే చూపునకు అనుగ్రాహక దేవత అయి కన్ను ఎందు ఉంటాడు. కన్ను ఎందు సూర్యుడు ఉన్నాడు. కన్ను ఎందు చూపు ఉంది కానీ సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే అదిగో ఆ చూపు రూపంగా ఉన్నది సూర్యుడే. అంటే దేవత ఉంది అంటే ఆ ప్రకాశం ఉన్నది అని అర్థం. అంతేకాని మీరు ఆ దేవతకి ఒక వస్త్రధారణ చేసి ఒక అలంకారాలు పెట్టి ఆ దేవత వచ్చి కంట్లో కూర్చుందంటే ఎలా కుదురుతుంది? అలా ఎలా కుదురుతుంది? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన ఏమో పట్టుపంచ కట్టుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, వచ్చి కంట్లో ఎలా కూర్చుంటాడు? పట్టుపంచ కిరీటం కళ్ళు గుచ్చుకోవన్నీను. నాట్ లైక్ దాట్. సూర్యుడు అంటే అలాగే దాన్ని కన్వర్ట్ చేయొద్దు. సూర్యుడు అంటే చూపు, ప్రకాశము. కంటి లోపల చూపు ఉన్నది కదా, చూపు అన్నది ఒక వెలుగది ఉన్నది కదా, అది సూర్యుడు. దాన్ని దేవత, అధ్యాత్మ దేవత. సూర్యమండలంలో ఉన్న దేవత అక్కడ ఓ దేవత, మన కంటి యందు ఒక దేవత. ఇప్పుడు కంటి యందు ఉన్నటువంటి సూర్యుడు చూపు, ఆ తేజస్సు నాదే, చక్షుషశ్చక్షుః. తర్వాత చంద్రుడు అంటే మనస్సు. చంద్రుడు అంటే అధ్యాత్మంలో మనస్సునకు దేవత. మీ మనస్సులో ప్రేమ, అనురాగము, ఇలాంటి సాఫ్ట్ ఇమోషన్స్ ఎప్పుడైనా అనుభవానికి వచ్చాయా లేదా? వస్తాయి కదా. సో అవన్నీ సాఫ్ట్గా ఉండే ఇమోషన్స్ అనుభవానికి వచ్చినప్పుడు అవన్నీ కూడా చంద్రుని యొక్క అనుగ్రహమే. ప్రతి మనిషికి కూడా ప్రేమ అనుభవానికి వస్తుంది కదండి. కాకి పిల్ల కాకికి ముద్దు అంటే అర్థం ఏంటి? కాకికి తన పిల్ల మీద ప్రేమ గలడు అంటే కాకికి ఓ మనస్సు ఉంది, ఆ మనస్సులో ప్రేమ అనే ఒక సెంటిమెంటు ఉన్నది. ఆ సెంటిమెంట్కి చంద్రుడు దేవత. అలాగే కాకికే ఉండగాలింది, మనుష్యులకు ఎందుకు ఉండదు? కాబట్టి మనుష్యులకు తమ హృదయంలో అనుభవానికి వచ్చేటువంటి ప్రేమ, దయ, కరుణ ఇత్యాది సాఫ్ట్ ఇమోషన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ అధిష్టాన దేవత చంద్రుడు. అదొక తేజస్సు లోపల, ఆ హృదయంలో మనస్సులో ఉండే ఆ తేజస్సు నాదే అంటే మనసో మనః. కన్నైతే చక్షుషశ్చక్షు, మనసో మనః. ఇంకా అగ్ని, వాగ్రూపంగా అగ్ని మన యందు గలడు. వాచోహ వాచం అని ఉపనిషత్తు. వాక్కునకు వాక్కు అంటే వాక్కునందు మీకు అనుభవానికి వచ్చే ఏ తేజస్సు కలదో అది అగ్ని. ఆ అగ్ని యొక్క తేజస్సు నేనే అని ఈ విధంగా ఈ జగత్తులో ఎక్కడ ఏ తేజస్సు మీకు అనుభవానికి వచ్చినా అది ఆ పరమేశ్వరుని యొక్క విభూతియే. ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మూడు విభూతులను ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. మనం ఎంతవరకు వచ్చామంటే ఎతుచ అగ్నౌ హుతవహే తత్తేజో విద్ధి విజానిహి మామకం మదీయం మమ విష్ణోహ తత్ జ్యోతిహి అని అంతవరకు వచ్చాం. అథవా ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఇంకో రకంగా అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందని మీరు అనుకోద్దు, మోరార్లెస్ అదే విధంగా ఉంటుంది. కానీ కొంచెం అన్వయం చేసే పద్ధతి అది కూడా స్లైట్లీ డిఫరెంట్ ఉండొచ్చు. అథవా యదాదిత్యగతం తేజ. సో సూర్యుని యందు ఉన్న తేజస్సేది గలదు. తేజస్సు అంటే ఏమిటో తెలుసిన? చైతన్యాత్మకం జ్యోతి. అది ఇక్కడ అధిభూతంలో చెప్పినప్పుడు సూర్యుని యొక్క తేజస్సు అంటే ఎటువంటి తేజస్సు? వెలుగు, వేడి. అధ్యాత్మంలోకి వస్తే ఇప్పుడు సూర్యుని యొక్క తేజస్సు అంటే ఎటువంటిది? కన్నులో చైతన్యము యొక్క తేజస్సా లేకపోతే వెలుగు వేడియా? కన్ను. ఇప్పుడు మీరు దేనికేసైనా చూశారనుకోండి అది తెలుస్తుంది మీకు, అది చైతన్యాత్మకం జ్యోతి. తెలియుట అనే జ్యో తేజస్సుది. అంతే తప్ప కన్నులో వెలుగు వేడి ఉన్నాయని మీరు అనుకోద్దు. సూర్యుని యందు వెలుగు వేడి, కన్ను యందు చైతన్యము ఎరుక. ఓకే, అది నేనే అభిప్రాయం. అధ్యాత్మంలో ఇది చైతన్యం అంటే అధ్యాత్మం అవుతుంది. చైతన్యం కాకుండా వెలుగు వేడి అని చెప్తే అధిభూతము. ఇక యచ్చంద్రమసి, చంద్రుని యందు ఉండే ఏ చైతన్యాత్మకమైన జ్యోతి అంటే చంద్రుడు మనస్సుకి దేవత, అక్కడ ఉండే ఎరుక అనే జ్యోతి.
యచ్చాగ్నౌ. అగ్ని అంటే వాక్కునకు అధిష్టాన అధిష్టాన దేవత. ఆయన యందుండే చైతన్య రూపమైన జ్యోతి ఏది గలదో అది నేనే. తత్తేజో విద్ధి మామకం మదీయం మమ విష్ణో తజ్యోతి. సో ఆ తేజస్సంతా కూడా విష్ణు సర్వవ్యాపకుడునైనా నా యొక్క తేజస్సే అనే అభిప్రాయం. సో ఈ పారాగ్రాఫ్ని ఇంకో రకంగా చెప్పచ్చు. నేను అధ్యాత్మంగా చెప్పాను, అధ్యాత్మంగా కాకుండా మీరు ఇంకో రకంగా చెప్పచ్చు. సూర్యమండలంలో సూర్యదేవత గలదు, ఆ సూర్యదేవత యందు ఒక గొప్ప తేజస్సు గలదు. చంద్రమండలంలో చంద్రదేవత, అగ్ని యందు అగ్నిదేవత, అదే అగ్నిలోకం అని ఒకటి పెట్టండి, అగ్నిలోకమునందు అగ్నిదేవత. ఈ వైదికమైన దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ దేవతల యందు ఏ తేజస్సు భావన చేయబడుతూ ఉన్నదో అది వాస్తవంగా నా తేజస్సే. అది ఇప్పుడు ఈ బల్బు చాలా బాగా వెలుగుతోంది అని మీరు అన్నారు. ఆ వాక్యాన్ని బట్టి ఎవరికిస్తుంది ఆ వెలుగు బల్బుకు చెందినది అని స్థూలంగా అనిపిస్తుంది. అంటే మంచి కంపెనీగా తయారైనటువంటి బల్బు అది బాగా వెలుగుతోంది, వాస్తవంలో అది ఎలక్ట్రిసిటీ యొక్క వెలుగే. అదేవిధంగా సూర్యమండలము చాలా బాగా ప్రకాశిస్తోంది, అధిభూతం. ఆ వెలుగు ఎవరిది? పరమేశ్వరుని యొక్క వెలుగే. అది దైవంలోకి రండి. సూర్యమండలాధిష్టాన దేవత సూర్యదేవుడు. సూర్యదేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా. మనం అనేక దేవతలని మనం ఆరాధిస్తూ ఉంటాము, మన చేత ఆరాధింపబడే మల్టిపుల్ దేవతలలో సూర్యుడు కూడా ఒకడు. సూర్యుడు వైదిక దేవత. ఇంకా లింగరింగ్, వైదిక దేవతలందరినీ మనం రిప్లేస్ చేసేసి పురాణ దేవతలను పెట్టుకున్నాము. ఇప్పుడు పురాణ దేవతలను కూడా కొంత రిప్లేస్ చేసి బాబా ఇత్యాదులని మనం మళ్ళీ రంగంలోకి తీసుకొస్తూ ఉన్నది. సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ రకంగా ఈ దేవతలు వెనక్కి కొన్ని దేవతలు లుప్తమవుతాయి, కొత్త కొత్త దేవతలు వస్తూ ఉంటారు. ఊరికే నామరూపాలు మార్పే, తత్వం అన్నింటిలోనూ ఒకటే. అయితే సూర్యుడనే వైదిక దేవత కంప్లీట్గా లుప్తం కాలేదు. అగ్ని ఇంచుమించు లుప్తమైనది. ఇంచుమించు అంటే ఇంకా ఓ పిసర్ ఉంటే ఉందంటే అనుకోవచ్చు, హోమాలో అవి చేస్తున్నారు కాబట్టి. వరుణుడు ఎక్కడున్నాడు? వరుణుడు యూ డోంట్ సీ ఎనీవేర్. ఇంకా ఉన్నారు దేవతలు. వరుణుడే కాదు, చంద్రుణ్ణి మన వాళ్ళు ఆరాధించడం ఎక్కడ ఆరాధిస్తున్నారు? ఆరాధించట్లేదు. కాబట్టి ఇలాగ ఇంద్రుడు ఈజ్ ఎ విలన్. ఇంద్రుణ్ణి విలన్ చేసి పారేశారు. ఇంద్రుణ్ణి ఆరాధించే ప్రసక్తి ఏముంది? విలన్నని ఎక్కడ ఆరాధిస్తారు? దెర్ ఈజ్ నో టెంపుల్ ఫర్ ఇంద్ర ఎనీవేర్. మీరు ఋగ్వేదం తీస్తే అంతా ఇంద్రుడే. సో కాబట్టి దేవతలు అలా రిప్లేస్ అవుతూ ఉంటారు. కానీ సూర్యుడు కంప్లీట్గా రిప్లేస్ కాలేదు ఇంకా. ఫర్ సమ్ రీజన్ సంవత్సరానికి ఒకసారి రథసప్తమి అన్న రోజున సూర్యుడు తెర మీదకి వస్తూ ఉంటాడు. సో సంహౌ లింగరింగ్. సో ఆ విధంగా ఆ దేవతలలో ఉండే తేజస్సు నేనే. కాబట్టి నేనేం చెప్పాను? అధిభూతం, అధిదైవం, అధ్యాత్మం. అధ్యాత్మంలో కూడా మీరు ఈ మూడింటిని అన్వయించుకుంటే ఆ తేజస్సు నేనే. దీని మీద ఒక చిన్న పూర్వపక్షం. నను స్థావరేషు జంగమేషు చ తత్సమానం చైతన్యాత్మకం జ్యోతి తత్ర కథం ఇదం విశేషణం యదాదిత్యగతం ఇత్యాది. ఇప్పుడు పరమాత్మ సర్వవ్యాపకుడు అని అన్నారు మీరు. విష్ణు అంటే వేవేష్టి ఇది విష్ణు, సర్వమును వ్యాపించి ఉంటాడు కనుక విష్ణువు. సర్వము అంటే కదిలేవి కదలనివి రెండింటినీ కూడా ఆయన వ్యాపించి ఉంటాడు. కదిలేవి అంటే పశువులు పక్షులు ఇత్యాది ప్రాణులు, వాటి ఎందుండే చైతన్య జ్యోతి ఆ పరమాత్మయే. కదలనివి అంటే చెట్టు చేమలు, వాటి ఎందు కూడా చైతన్య జ్యోతి ఉంటుంది. కొంచెం తక్కువ స్థాయిలో ప్రకటమవుతుంది బట్ ఉంటుంది. కాబట్టి ఆ చైతన్య జ్యోతి కూడా పరమాత్మయే. ఆ పరమేశ్వరుడే ఇన్ని రకములుగా
చెట్టు చేమల యందు పశుపక్ష్యాదుల యందు వ్యాపించి ఉన్నాడు. అలా చెప్పాల్సింది పోయి సూర్యుని యందు, చంద్రుని యందు, అగ్ని యందు అనో, లేకపోతే సూర్యదేవతాకమైన కంటి యందు, అగ్నిదేవతాకమైన వాక్కునందు, చంద్రదేవతాకమైన మనస్సునందు ఉన్నాడు అని అలా ప్రత్యేకించి మీరు ఎందుకు చెప్తున్నారు? అంతటా ఉన్నాడు అని చెప్పాల్సినటువంటి అంతటా చైతన్య జ్యోతి స్థావర జంగమములన్నింటి యందు వ్యాపించి ఉన్నది, దానికే విష్ణువని పేరు అని చెప్పాలి మీరు. అలా చెప్పాల్సింది పోయి ఇలాగా అధ్యాత్మము అధిభూతము అని సపరేట్ చేసి విశేషణం అంటే పక్కకి సపరేట్గా పిలిచి సపరేట్ చేసి విడదీసి అలా ఎందుకు చెప్తున్నారు పర్టికులర్గా అని ఒక అబ్జెక్షన్ ఇత్యాది. ఓకే, నైష దోష, ఇదో పెద్ద సమస్య ఏం కాదు, ఇదో పెద్ద దోషము కాదు. ఎలాగా సత్వాధిక్యాత్ ఆధిక్యోపపత్తే, దాన్ని సంగ్రహవాక్యము అంటారు. చూడండి, ఇప్పుడు 0 క్యాండిల్ బల్బు, 100 క్యాండిల్ బల్బు, 1000 క్యాండిల్ బల్బు, ఫ్యూజ్ అయిపోయిన బల్బు, 4 బల్బులు ఉన్నాయనుకోండి, 4 స్విచ్లు మీరు ఒకేసారి వేశారనుకోండి, 4 ఎలక్ట్రిసిటీ ప్రవేశిస్తుంది, అవునండి. దాంట్లో ఈ ఫ్యూజ్ అయ్యింది అసలు వెలగనే వెలగదు. 0 క్యాండిల్ బల్బు కొద్దిగా వెలుగుతుంది, 100 క్యాండిల్ బాగా గట్టిగా వెలుగుతుంది, 1000 క్యాండిల్ చాలా అద్భుతంగా వెలుగుతుంది. ఇప్పుడు ఈ 4 ఎలక్ట్రిసిటీ సమానంగానే ఉన్నా 1000 క్యాండిల్ బల్బులో ఎక్కువగా ప్రకాశిస్తోంది. ఎందువల్ల? అక్కడ ఆ క్యాండిల్ పవరు అధికంగా ఉండడం చేతను ఎక్కువగా ప్రకాశిస్తోంది. ఎలక్ట్రిసిటీ వైపు నుండి ఈ 4 బల్బులకి అనుగ్రహము సమానమే. ఎలక్ట్రిసిటీ 4 సమానంగా అనుగ్రహిస్తుంది. సమానంగానే అనుగ్రహించిన 1000 క్యాండిల్ బల్బు ఎక్కువ బాగా ప్రకాశిస్తుంది. కారణం ఏమిటి? దాని యందు సత్వగుణము ఎక్కువగా ఉండుట చేత, క్యాండిల్ పవర్ ఎక్కువగా ఉండుట చేత. సత్వగుణం కాదు, అది దృష్టాంతం. ఇప్పుడు దార్ష్టాంతికంలోకి రండి. ప్రపంచమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నప్పటికీ సూర్యమండలము, చంద్రమండలము, అగ్ని ఎక్కడైతే మీకు ప్రకాశము అధికముగా ఉన్నదో అక్కడ సత్వగుణము అధికముగా ఉన్నది. ఇప్పుడు బల్బు ప్రకాశిస్తుంది, బల్బు ప్రకాశిస్తుంది, ఫ్యాను తిరుగుతుంది, తర్వాత స్టవ్ ఫ్యూజ్ అయిపోయిన బల్బు ఏది అవ్వదు, ప్రకాశించదు, తిరగదు. ఎలక్ట్రిసిటీ 3 సమానం. అంటే ఏమిటి? బల్బులో సత్వగుణము, ఓకే, దృష్టాంతం కోసం, బల్బులో సత్వగుణం ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ వచ్చి ప్రకాశిస్తుంది. ఫ్యాన్లో రజోగుణం ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ వచ్చి గిరగిర తిరుగుతుంది. ఫ్యూజ్ ఇప్పుడు బల్బులో తమో గుణం ఉంది కాబట్టి ఏమీ అవ్వట్లేదు, అది తిరగనవటం లేదు, వెలగనవటం లేదు, సంథింగ్ సిమిలర్ టు దాట్. కాబట్టి పరమాత్మ అంతటా సమానంగా వ్యాపించి ఉన్నప్పటికీ సూర్య, చంద్ర, అగ్ని అనే తత్వముల యందు సత్వగుణము అధికముగా ఉండటచే అక్కడ పరమాత్మ యొక్క విభూతి, మహిమ చాలా బాగా మనకి అనుభవానికి వస్తోంది అని చెప్పగలుగుతాం. దాన్ని వివరిస్తారు, ఆదిత్యాదిషు హి అంటే బికాస్, ఎందుకంటే ఆదిత్యాదిషు సత్వం, అత్యంత ప్రకాశం, అత్యంత భాస్వరం. ఇప్పుడు చూడండి, మనిషి యందు పరమాత్మ గలడు కానీ సత్వగుణం ఎక్కువ మనిషిలో, రజోగుణం తమోగుణం తక్కువ. పశువు యందు కూడా పరమాత్మ గలడు కానీ పశువులో రజోగుణం ఎక్కువ, సత్వగుణం తక్కువ, తమోగుణం కూడా తక్కువ. చెట్టు యందు కూడా పరమాత్మ గలడు కానీ చెట్టులో తమోగుణం ఎక్కువ, రజోగుణము సత్వగుణము చాలా తక్కువ. అంచేతనే మనిషి యందు పరమాత్మ ఆలోచిస్తాడు. అయితే మన వాళ్ళు ఆలోచించడం మానేశారు, ఆలోచించడం మానేశారు. కొన్ని శతాబ్దాల నుండి ఆలోచించడం మానేశారు. మీరు ఎలా చెప్పగలరు అంటే చూడండి, మీరు ఏదైనా పుస్తకం 2000 ఏళ్ల క్రితం చెప్పిందే ఇప్పుడు చదువుతున్నారనుకోండి, అంటే ఆలోచించడం మానేశారనే కదా.
ఇప్పుడు ఆయుర్వేదం ఉంది. ఇప్పుడు డాక్టర్ గారు ఆయన ఎప్పుడో 1940లో చదివిన పుస్తకమే ఏదో బయోకెమిస్ట్రీ ఏదో అదే చూసుకుని వైద్యం చేస్తుంటే మీకు ఇష్టం అవుతుందా? ఆయన 1940లో పాస్ అయినా ఆయన అప్డేట్ చేసుకోవాలా అక్కర్లేదా? అలాగే ఆయుర్వేదము చరకుడు వ్రాసినాడు. చరకుడు ఆయుర్వేదంలో చెప్పాడు. చరకుడు ఎప్పటివాడు? 2500 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పటికీ నీకు అదేనా? ఇంక ఈ మధ్యకాలంలో అప్డేట్ ఏమీ ఉండదా? అప్డేట్ ఉండాలా అక్కర్లేదా? చరకుడు చెప్పింది మనం చదువుకోవాలి. దాన్ని అప్డేట్ చేసుకోవడం వీడు మానేసాడా లేదా చెప్పండి మీరు? మానేసాడు. తర్వాత గ్రహాలు కూడా ఒకదానికి గ్రహం స్టేటస్ తీసేశారు ఈ మధ్యన. ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ప్లానెట్స్ అండ్. తర్వాత ఒకప్పుడు చంద్రుడు గ్రహం అని అనుకునేవారు. తర్వాత తెలిసింది చంద్రుడు గ్రహం కాదు, ఉపగ్రహము అని. భూమి గ్రహం అని మనకి తెలియక భూమి చుట్టూ అన్నీ తిరుగుతున్నాయని అనుకునేవాళ్ళం. భూమి చుట్టూ అన్నీ తిరుగుతున్నాయని అనుకుని సూర్యుడిని ఒక గ్రహం కింద పెట్టారు. ఎందుకని? భూమి చుట్టూ తిరుగుతుందని అనుకోవడం చేత, అజ్ఞానం చేత అలా అనుకుని, బహుశా అలా అనుకుని ఉండాలి. ఎందుకంటే భూమిని గ్రహం కింద పెట్టకుండా చంద్రుడిని సూర్యుడిని గ్రహం కింద పెట్టడానికి హేతువే ఉంటుంది. రాహువు కేతువు నీడలు, వాటిని గ్రహాలుగా పెట్టారు. కాబట్టి ఇదంతా కొంత గడబిడగా ఉన్నదా లేదా? దీన్ని కొంచెం అప్డేట్ చేసుకోవాలా అక్కర్లేదా? చేసుకోవాలి. సో ఎప్పటికప్పుడు మార్పు వచ్చి దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మార్పు రానిది ఒకటి ఉంటుంది, దాన్ని మీరే అప్డేటు చేయక్కర్లేదు. ఈ పని చేయాలా అక్కర్లేదా? ఈ పని చేయాలంటే ఆలోచించాలా అక్కర్లేదా? మన వాళ్ళు ఆలోచించడం మానేశారా లేదా? అట్లీస్ట్ కొన్ని ఏరియాల్లో ఆలోచించడం మానేశారు. ఏ ఏరియాల్లో ఆలోచిస్తున్నారో అక్కడ అభివృద్ధిలో ఉన్నారు. ఉదాహరణకి సినిమా అనే రంగంలో మన వాళ్ళు చాలా బాగా ఆలోచిస్తున్నారు. అంచేతనే ప్రపంచం మొత్తంలో ఎక్కువ సినిమాలు భారతదేశంలో రిలీజ్ అవుతాయి. వీఆర్ మోస్ట్ ఫార్వర్డ్. హాలీవుడ్ వాళ్ళు ముక్కు మీద వేలేసుకుంటారు మన వాళ్ళని చూసి. మోస్ట్ ఫార్వర్డ్ సినిమా రంగంలో, విచ్ ఈస్ గుడ్. ఎందుకంటే దానివల్ల బోల్డంత ఎకానమీ ఉంటుంది, జాబ్స్ వస్తాయి. తర్వాత క్రికెట్లో బ్రిటిష్ వాళ్ళు, మేము ఈ క్రికెట్ మా ఆట అని అనుకున్నాం, ఇప్పుడు ఇంకా మా ఆట కాదు అది, అది ఇండియా వాళ్ళు మా తీసేసుకున్నారు మా దగ్గర నుంచి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు క్రికెట్లో బ్రిటిష్ బ్రిటన్ వెళ్ళి అక్కడ లీడ్స్ ఏదో అక్కడ ఆడితే గొప్ప కాదు, అది కాదు గొప్ప కెరియర్కి, అది గవాస్కర్ రోజులు. ఇప్పుడు గొప్ప ఏమిటంటే ఐపీఎల్కి వచ్చి ఇండియాలో ఆడితే వాడు గొప్ప. క్రికెట్ ఉద్దండ పండితులందరూ ఇండియాలో, ఇప్పుడు ఇండియాలో విమానాలు ఎక్కి హైదరాబాదు బెంగళూరు అన్నీ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఐపీఎల్ ఈజ్ ది స్టాండర్డ్ ఫర్ క్రికెట్ టుడే. ఆ విధంగా మన వాళ్ళు ప్రోగ్రెస్ చేశారంటారా లేదంటారా? చేశారు. అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్లో మన వాళ్ళు చాలా ముందుకొచ్చారా లేదా? వచ్చారు. కాబట్టి ఏ రంగాల్లో ఆలోచించే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారో ఆ రంగాల్లో మనం అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది ఆలోచించడం మానేసి కూర్చున్నారు. వాళ్ళు ఎవళ్ళంటే ఆయుర్వేద వైద్యులు, ఈ యాస్ట్రాలజీ పీపులు, తర్వాత ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఆలోచించడం మానేసి ఆ పాత పుస్తకాలనే మళ్ళీ వాటినే పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. వీళ్ళు కూడా ఆలోచించడం మొదలు పెడితే దే విల్ మేక్ వండర్ఫుల్ ప్రోగ్రెస్ ఇన్ దోస్ ఏరియాస్. ఇదంతా కూడా నేను డైగ్రెస్ అయి నా మనస్సులో ఉండే భావాలని మీ ముందు పెట్టాను. ఎందుకు పెట్టానంటే మీరు పెద్దలు ఆలోచిస్తారని. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. సో దట్ ఈజ్ ఎ సైడ్. కనుక ఇప్పుడు నేను ఎక్కడ మొదలుపెట్టానంటే పరమాత్మ మనిషి పశువు చెట్టు మూడింటి యందు సమానంగా ఉన్నాడు. కానీ మనిషిలో ఆలోచిస్తున్నాడు, పశువులో ఇటునటు తిరుగుతున్నాడు, చెట్టు యందు ఉన్నాడు, అలా నిలిచి ఉన్నాడు, కదలకుండా పడి ఉన్నాడు, అలా పడారత. ఎందువల్ల అంటే మనిషిలో సత్వగుణం ఎక్కువ ఉండబట్టి పరమాత్మ మనిషిలో ప్రకటమైనప్పుడు ఆలోచనలు రూపంగా ప్రకటమవుతున్నాడు. పశువులో రజోగుణం ఎక్కువ ఉండబట్టి ఆలోచన తక్కువ, రజోగుణం ఎక్కువ, తిరగడం ఎక్కువ. ఇప్పుడు పశువులకి ఆలోచన తక్కువ ఉంటుంది, ఇటు సంచారం చేయటం ఎక్కువ ఉంటుంది. చెట్టుకి ఆలోచన ఉండదు, సంచారము ఉండదు, చోట పడి ఉంటుంది. ఒకే పరమాత్మ గుణములలో ఉండే భేదాన్ని బట్టి మూడు రకాలుగా మనకు అనుభవానికి వస్తున్నాడు. ఇది మీరు గమనించాల్సింది.
ఆదిత్యుడు మొదలైన మండలముల యందు సత్వగుణము ఏ లెవెల్లో ఉందంటే అత్యంత ప్రకాశం, అత్యంత భాస్వరం, చాలా అద్భుతంగా జాజ్వల్యమానంగా ప్రకాశించే విధంగా ఉన్నది. అతః తత్ర ఏవ ఆవిస్తరం జ్యోతి. కాబట్టి ఆ మండలముల యందు మాత్రమే ఈ జ్యోతి అంటే చైతన్య ప్రకాశము, ఆవిస్తరం, ఆవిహి అంటే ప్రకటమగుట, ఆవిహి ఆవిర్భవించింది అని విన్నారా? ఆవిర్భవించడం అంటే ప్రకటం అయ్యింది. ప్రకటం అయ్యింది అన్న దాంట్లో భవ అన్నది అవడం, ఆవిహి అంటే ప్రకటము. కాబట్టి సూర్యుడు మొదలైన మండలముల యందు ఆ పరమాత్మ యొక్క విభూతి చాలా గొప్పగా ప్రకటమగుచున్నది. ఆవిహి అంటే ప్రకటమగుట, ఆవిస్తరం అంటే మరింత అధికముగా ప్రకటమగుచున్నది. ఇది తద్విశిష్యతే అనే కారణం చేత ఇది ఇతి హేతో తత్ ఆదిత్యాది మండలమును ప్రత్యేకించి చెప్పడమగుచున్నది. ఆదిత్య మండలాన్ని ప్రత్యేకించి చెప్పడానికి కారణం ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. నతు తత్ర ఏవ తదధికం ఇతి. అంతేగాని పరమాత్మ ఓ చోట ఎక్కువగాను ఇంకో చోట తక్కువగాను ఉంటున్నాడు. ఆదిత్య మండలంలో ఎక్కువగా ఉంటున్నాడండి, మిగతా చోట్ల తక్కువగా ఉంటున్నాడు అని మీరు అనుకోరాదు. పరమాత్మ అన్ని చోట్ల సమానంగా ఉంటాడు, కానీ ప్రకటమయ్యేటువంటి విధానం మటుకు ఆ వాటి పరిస్థితిని బట్టి వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ వస్తుంది, మూడు రకాల బల్బులు మీరు పెట్టుకున్నారు, స్విచ్లు వేస్తారు, మూడింట్లోకి సమానంగా ఎలక్ట్రిసిటీ వెళ్తుంది, కానీ మూడు ఒకే విధంగా మాత్రం ప్రకాశించవు. తిరుపతిలో దేవుడికి పవర్ ఎక్కువ, మా ఊళ్ళో దేవుడికి పవర్ తక్కువ, ఇటువంటి మాటలు ఉన్నాయి చూసారా. ఇవి దేవాలయాలు నిర్వహించి వాళ్ళకి అవి అనుకూలంగా ఉంటే ఉండొచ్చుగాక, వేదాంతంలో వాటికి స్థానమేమీ ఉండదు. తిరుపతిలో దేవుడికి పవర్ ఎక్కువ, ఇక్కడ తక్కువ అనేది ఏమి ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు వెంకటేశ్వర స్వామిని చూడాలనుకుంటే మా యోగ బాలాజీని మీరు చూసేస్తే మీరు యూ కెన్ సేవ్ సమ్ ట్రిప్ టు తిరుపతి అని అర్థం. మీరు తిరుపతి వెళ్ళి ఏం చూస్తారు? ఎందుకంటే బాగా చూడగలుగుతారా? మా శర్మగారు మీకు తీర్థప్రసాదాలు జాగ్రత్తగా ఇస్తారు, ఆయనకి మంత్రాలన్నీ బాగా వచ్చు, హారతి అది బాగా ఇచ్చి మీకు తీర్థప్రసాదం. మీరు తిరుపతి వెళ్ళి ఏమి ఉద్ధరిస్తారు అంతకంటే ఎక్కువ? కాదండి, మీరు తిరుపతి యొక్క ప్రత్యేకత ఏమిటో మీరు చెప్పండి నాకు. ఐఎమ్ సీరియస్. అంటే కాదండి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మోర్ పవర్ఫుల్ దాన్ దిస్ వెంకటేశ్వర స్వామి అని మీరు చెప్పాలి, అంతే కదా? దట్ ఈజ్ రాంగ్. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్, దట్ ఈజ్ రాంగ్. వెంకటేశ్వర స్వామి సర్వత్రా సమానంగా ఉంటాడు, తిరుపతిలో ఎక్కువను ఇక్కడ తక్కువ ఉంటాడు. మాకు అలా అనిపించింది, నీ అనుకోవడంలో మిస్టేక్ ఉన్నది. మీరు రజోగుణ ప్రధానంగా ఆలోచించారు కాబట్టి అలా ఆలోచిస్తున్నారు. మీరు కొంచెం సత్వగుణంతో ఆలోచించినట్లయితే మీకు ఆ సమత్వము అనుభవానికి వస్తుంది. సమత్వ అనుభవానికి వస్తే అది సత్వగుణం, వైషమ్యం అనుభవానికి వస్తే అది రజోగుణం. ముద్దులా పడుంటే ఏది అనుభవానికి రాకుండా ముద్దులా పడుంటే అది తమో గుణం. ఇది దాని వ్యవస్థ. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. యథాహి లోకే తుల్యేపి ముఖ సంస్థానే అది. శంకరులు చాలా అందమైన దృష్టాంతం ఇచ్చారు. ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి, ముఖం అంతా కూడా చక్కగా డెకరేట్ చేసుకుని, అంటే కాస్మెటిక్స్ అవి ఉంటాయి కదండి, డెకరేట్ చేసుకుని మంచి ప్రకాశవంతమైన అందమైన ముఖమును కలిగి ఉన్నది. ఏమండి, ఆ అమ్మాయి ఒక్కరే అమ్మాయి. ఈ అమ్మాయి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ నిలబడింది? నా కాష్ఠ కుడ్యాదవు ముఖమావిర్భవతి. అక్కడ తలుపు ముందు నిలబడింది. తలుపు ముందు నిలబడితే ఆ తలుపులో ఈమె అందమైన ముఖము బాగా ప్రకాశిస్తుందా? ప్రకాశించదు. గోడ ముందు నిలబడింది, ఈమె అందమైన ముఖం గోడలో పడుతుందా? ప్రకాశిస్తుందా? ప్రకాశించదు. ఆదర్శాదవుతూ స్వచ్ఛే. ఓ మోస్తరు క్లీన్గా ఉన్న అద్దం ముందు నిలబడింది, ఓ మోస్తరు క్లీన్గా ఉన్న అద్దం ముందు నిలబడింది ఆ అమ్మాయి వెళ్ళి. ఇప్పుడు ఆ అద్దంలో ముఖము
అందంగా ప్రకాశిస్తుంది. స్వచ్ఛత రేచ ఇంకా బాగా డాజిలింగ్, ఏ రకమైనటువంటి కాలుష్యము లేని డాజిలింగ్ మిర్రర్ ముందు నిలబడింది వెళ్ళి. ఇప్పుడు ఆ అమ్మాయి ముఖము చాలా అందంగా అద్భుతంగా ప్రకాశిస్తుంది. అంతే కదండి, బంగారు పళ్ళెరమునకైనా గోడ ఏదో చేర్పు కావాలని ఏదో సాబితంది. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఈ ముఖంలో తేడానా, వాటి స్వరూప స్వభావంలో తేడానా? ఇప్పుడు ఆమె తలుపు ముందు నిలబడి, ఏమండి తలుపులో ఏమీ సౌందర్యం కనపట్టలేదు అంచేత ఈవిడ ముఖము తలుపు ఎడల తక్కువ అనుగ్రహం చూపించింది, అద్దము ఎడల ఎక్కువ అనుగ్రహం చూపించింది అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ముఖము నాలుగు స్థానాలు చెప్పాను ఇక్కడ, తలుపు, గోడ, కొంచెం మకిలిగా డల్గా ఉన్నటువంటి అద్దము, స్పార్క్లింగ్ మెరిసిపోతున్నటువంటి అద్దము, నాలుగింటి ముందు నిలబడింది. సరిగ్గా నాలుగోళ్ళ పెట్టి ఇక్కడ నిలబెట్టారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి యొక్క సౌందర్యం దేంట్లో బాగా ప్రకాశిస్తుంది? ఈ నాలుగవ అద్దంలో. ఎందుకని? ఆవిడ దాంట్లో ఎక్కువ ప్రేమ ఉన్నదా దాని ఎందు, అందుకు అదా కారణము? కాదు. నాలుగింటి ఏడల సమానంగానే ఉన్నప్పటికీ ఒకదానికి ఉండేటువంటి ఆ క్లీన్లీనెస్ కారణంగా అక్కడ బాగా ప్రకాశిస్తుంది. అదేవిధంగా పరమాత్మ సర్వత్రా సమానంగా ఉంటాడు, అంతేగాని హెచ్చు తగ్గులకు అవకాశమే లేదు. అది ఆ సత్వగుణ రజోగుణాలని బట్టి వచ్చిన హెచ్చు తగ్గులు తప్ప పరమాత్మ యందు ఏ హెచ్చు తగ్గులు లేవు. కాబట్టి మీ హృదయంలో సత్వగుణము అధికంగా ఉన్నట్లయితే మీకు దేవుడు అంతటా సమానంగా భాషిస్తాడు. మీకు రజోగుణం ఎక్కువైనట్లయితే, సత్వగుణం తక్కువ రజోగుణం ఎక్కువ, అంటే అర్థం ఏంటి? ఆలోచన తక్కువ హడావిడి ఎక్కువ, అంతే కదా. సత్వగుణం తక్కువ రజోగుణం ఎక్కువ అంటే అర్థం ఏంటి? ఆలోచన తక్కువ హడావిడి ఎక్కువ. వెంకటేశ్వర స్వామి కాబట్టి ఏం చేయాలి? వెంటనే తత్కాల్కి వెళ్ళిపోవడం, తత్కాల్కి వెళ్ళిపోయి టికెట్ కొనేసి తిరుపతిలో దిగడం. ఆలోచన తక్కువ హడావిడి ఎక్కువ. ఆలోచన ఎక్కువైన వాడు ఏం చేస్తాడు? వెంకటేశ్వర స్వామి అనగానే కళ్ళు మూసుకుని హృదయంలో ఆ స్వామిని ధ్యానం చేసుకుని సంతోషపడతాడు. ఆలోచన చాలా ఎక్కువ, హడావిడి ఏమీ ఉండదు. ధ్యానంలో హడావిడే ఉంటుంది, అసలు హడావిడే ఉండదు. రజోగుణం పూర్తిగా పక్కకి తోసివేయబడి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పరమాత్మ అంతటా సమానంగానే ఉన్నప్పటికీ ఈ సత్వరజస్తమో గుణాలను బట్టి తేడాలు మనకి ఆ ప్రకటమయ్యే స్థితిగతులలో తేడాలు అనుభవానికి వస్తూ ఉంటాయి. మంచిది, ఆ శ్లోకం పూర్తయిపోయింది, మనం ఒక్కసారి అనేసిద్దాము. యదాదిత్యగతం తేజ జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. దీంట్లో మూడు ఇంద్రియములను కూడా మనం చూస్తే, కన్ను, మనస్సు, వాక్కు, మూడు ఇంద్రియములను కూడా మనం కవర్ చేసుకున్నాం. అది మీరు గమనించదగ్గ విషయం. అధ్యాత్మమునందు మూడు ఇంద్రియములు, ఆ ఇంద్రియములలో ఉండే తేజస్సు అది కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. మంచిది. తర్వాత శ్లోకం దానికి అవతారిక కించ. ఇంకా ఏమంటే, అంటే అభిప్రాయం ఏంటంటే ఆ విభూతి ప్రకరణమే కొనసాగుతోంది. విభూతులు చెప్పడం మొదలుపెట్టాడు కదా ఆయన, ఇంకా విభూతులు ఇంకో కొన్ని చెప్తున్నాడు అన్నమాట. అప్పుడే అయిపోలేదు. గామా విశ్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వాహ సోమో భూత్వా రసాత్మకః. ఇప్పుడు భూమిని మీరు చూసినట్లయితే, భూమిని రెండు రకాలుగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకటి, మీరు బిల్డింగ్ కట్టుకుంటున్నారనుకోండి, కట్టుకుంటే భూమి ఆ బిల్డింగ్ని తనపై మోస్తూ ఉన్నది, కాదంటలేదు. భూమి కా నీళ్ల మీద బిల్డింగ్ కట్టగలుగుతారా? మీరు కట్టలేరు. ఎందుకని? నీరు బరువును ధరించదు, మొయ్యదు. గాలిలో కట్టగలుగుతారా? కట్టలేరు.
గాలిమేడలు అంటారు. గాలిమేడలు అంటే కేవలం ఊహే తప్ప ఉండవని అర్థం. గాలిమేడలు ఉండవు, నీటి మేడలు కూడా ఉండవు, కానీ నేల మీద మేడలు ఉంటాయి. అంటే గాలికి నీటికి మూడు కూడా మ్యాటరే. మ్యాటర్ సాలిడ్ లిక్విడ్ గ్యాసియస్ స్టేట్. గాలికి నీటికి లేని ఒక ప్రత్యేక లక్షణము నేలకు గలదు. అది ఏమి అంటే మోయుట, ధరించుట, నిలబెట్టుట. ధరించుట అంటే నిలబెట్టుట, దుధాయి ధారణ, నిలబెట్టుట. పోషణ తర్వాత వస్తుంది, నిలబెట్టుట. ఈ నిలబెట్టుట అనే లక్షణము భూమికి గలదు. అందుచేతనే మీరు ఇల్లు కట్టుకోవచ్చు, ఈ పట్టాలు, రైలు పట్టాలు వేసి దాని మీద రైలు నడిపించవచ్చు. మీరు ఎంత వేగంగానైనా నడిపించవచ్చు, పట్టాలు గట్టిగా వేసుకోవాలి మీరంటే. భూమి వైపు నుంచి అబ్జెక్షన్ ఏం లేదు. ఇప్పుడు మీరు మామూలు మన ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి, 40-45 కిలోమీటర్స్ యావరేజ్ వేగంతో పోతూ ఉంటాయి. ఊరికే సూపర్ ఫాస్ట్ అని పేరే తప్ప 40-45 యావరేజ్ వచ్చేప్పటికి 40-45 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే నడుపుకోవచ్చు. లేకపోతే ఈ మధ్యన గతిమాన్ అని ఒక ఎక్స్ప్రెస్ ప్రవేశపెట్టారు, అది 160 కిలోమీటర్స్ వేగాన్ని టచ్ అవుతుంది. యావరేజ్ అంత ఉండదు, ఇట్ టచెస్ దట్ స్పీడ్. మొత్తం మీద యావరేజ్ 100 కిలోమీటర్స్ పర్ అవర్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. అది కూడా వేగం మీరు పెంచుకు, పట్టాలు కొంచెం బలమైన పట్టాలు వేసుకోవాలి, వేసుకోవచ్చు. మీరు చైనా వెళ్ళారనుకోండి, 350 కిలోమీటర్స్ ఆర్ ఈవెన్ 450 కిలోమీటర్స్ వేగంగా రైళ్లు నడుస్తాయి. చైనాలో అంతే, యూరప్ అంతే, జపాన్ అంతే. అంటే భూమి వైపు నుంచి అబ్జెక్షన్ ఏమి ఉండదు, భూమి అంతటా సమానమే. మీరు పట్టాలు వేసుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ విధమైన పట్టాలను, పట్టాల మీద వేగంగా నడిచేటువంటి వాహనాలని, రైళ్ళని నేల మోస్తూ ఉంటుంది, ధరిస్తూ ఉంటుంది. తరువాత ఎంత ఎత్తు బిల్డింగ్ కట్టాలి, దానికి కూడా మీరు పునాది ఎలా వేసుకుంటారనే దాని మీద ఆధారపడే ఉంటుంది. పునాది మీదే ఆధారపడుతుంది. ఇసుక నేలలో కూడా మీరు 125 అంతస్తుల భవనం కట్టచ్చు. దుబాయ్లో 125 అంతస్తులో 150 అంతస్తులో భవనం కట్టారుగా. ఇసుకది, దుబాయ్ అంటే ఇసుక అండి, ఇసుక తప్ప ఇంకే ఉండదు. ఇసుక నేలలో బిల్డింగ్ కట్టడం ఏమిటంటే మీరు పునాది దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇసుక ఎంత ఉంటుంది, ఏదో 10 అడుగుల లోతు వరకు ఇసుక ఉందనుకోండి, ఆ కిందే ఉంటుంది ఏదో రాయో రప్పో ఏదో ఉంటుందిగా. దాని అంత ఇంకా లోతుల కంటా వెళ్ళి పునాదిని గట్టిగా వేసుకుంటే వాళ్ళు పునాదిని క్యాల్కులేట్ చేసుకుని పెట్టుకుంటారు. టెస్ట్, సాయిల్ టెస్టింగ్ చేస్తారు, ఎంత ఎత్తు వెళ్ళాలి చూసుకుంటారు. ఇప్పుడు లోడ్ బేరింగ్ పునాది ఏ విధంగా ఉండాలి, పిల్లర్స్ ఏ విధంగా ఉండాలి క్యాల్కులేట్ చేసుకుంటారు. ఆ క్యాల్కులేట్ ప్రకారం ఎంత లోతు ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, పునాది పిల్లర్స్ కైవారం ఎంత ఉండాలి, లోతు ఎంత ఉండాలి అని చూసుకుంటారు. ఏ రకమైన మెటీరియల్ వాడుకోవాలి, ది బిల్డ్ నాట్ ఏ ప్రాబ్లం. భూమి వైపు నుంచి సమస్య ఉండదు, అలా మోస్తూ ఉంటుంది. ఒక క్వాలిటీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఏమిటి ఆ క్వాలిటీ? ఏమిటి? ధారణం. అది భూమి యందు ఉన్నది. ఈ ధరించే శక్తి, దానికి ఒక పేరు ఉంది. ధారణం అంటే నిలబెట్టుట, మోయుట. ఈ మోసే శక్తికి ఓజస్సు అని అంటారు. ఆఖరికి బరువులెత్తివాడికి కూడా ఓజస్సు ఎక్కువనే వర్ణిస్తారు. బరువులు ఎత్తే నిలబెడతాడు కదా. ఈ బరువులు ఎత్తడంలో కూడా ఎత్తిన దానికి మీకు మార్కులు రావు, నిలబెట్టిన దానికి వస్తాయి మార్కులు. వాడు ఇలా ఎత్తి ఇలా పడేస్తే అది ఒప్పుకోరు. దట్ ఈజ్ నాట్ వెయిట్ లిఫ్టింగ్. వెయిట్ లిఫ్టింగ్ అంటే ఎలా ఉంటుంది, ఆ బరువుని ఎత్తాలి, ఇలా రెండు చేతులని పైకెత్తి హీ హ్యాస్ టు హోల్డ్ ఇట్. వాడు పైకి ఎత్తిన తర్వాత అక్కడ వాళ్ళు మెషిన్ అది టైము నొక్కుతారు, జడ్జెస్ ఉంటారు, వాళ్ళ దగ్గర సోఫిస్టికేటెడ్ వాచెస్ ఉంటాయి. ఆ పైకి ఎత్తే పొజిషన్ అది 0, 1, 2, 3, 4, 5 అప్పుడు కింద పడేయాలి. వాడు 5 సెకండ్స్ వాడు నిలబెట్టాలి. ఒకవేళ 5 సెకండ్స్ లోపల పడిపోయింది అనుకోండి, ఇట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్. హీ విల్ బి గివెన్ 1 మోర్ ఛాన్స్. మొత్తం 3 ఛాన్సులు ఇస్తారు. 5 సెకండ్స్ అయిన వెంటనే కింద పడేస్తారు. కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ అని అన్నప్పటికీ
ఇట్ ఈస్ వెయిట్ హోల్డింగ్. దానికి ఓజస్సు అని పేరు. అటువంటి ఓజస్సు భూమి యందు గలదు. ఓకే, మనందరం ఆ ఓజస్సు మూలంగానే నిలబడి ఉన్నాం భూమి మీద. ఇది ఒక ఒక వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఆ ఓజస్సు అంటే ఆ బలము అది నాదే అంటున్నాడు శ్రీకృష్ణుడు. అది గామావిష్యచ భూతాని ధారయామ్యహం ఓజస. అంటే ఋగ్వేదంలో మంత్రం ఉన్నది, ఏ నద్యౌ రుగ్రా పృథివీ చ దృఢా ఏన నాకస్త ఏన దివ స్తభితన్యేన నాక అంటే ఓ మంత్రం ఒకటి ఉన్నది. అంటే ఆ పరమేశ్వరుణ్ణి వర్ణిస్తూ ఎవని చేతనైతే ఈ భూగోళము పృథివీ చ దృఢా, భూగోళము దృఢముగా సర్వమును మోసేదిగా ఉంచబడినదో ఎవని యొక్క బలముచే, ఆ పరమేశ్వరుడు అని అలాగా అలా చెప్తారు ఆ మంత్రంలో అలా చెప్తారు. ఇది కూడా అటువంటి అభిప్రాయమే. దీని మీద ఒక చిన్న కథ ఒకటి చెప్తాను నేను. అంటే ఆ బలము నాదే అని అంటున్నాడు, ఆ ఓజస్సు నాదే. చిన్న కథ. కథ ఏమిటంటే మొత్తం కథ అంతా గుర్తు వస్తుందా చూద్దాం. అర్జునుడు హనుమంతుడు కలుసుకుంటాడు. ఈ కథలు పురాణ కథలు ఇలాగే ఉంటాయి. ఇది ఊరికే కథ, మేము కల్పించి చెప్పిన కథ. ఇదేదో పెద్ద మీరు సీరియస్గా తీసుకోవద్దు, ఒక ప్రిన్సిపల్ కోసం చెప్పిన కథ. మామూలుగా ఈ పురాణాల్లో ఈ రామాయణం క్యారెక్టర్సు భారతం క్యారెక్టర్సు కలుసుకుంటారు. ఏం చెప్పమంటారు, పద్మపురాణం ఉందనుకోండి, దాంట్లో రామాయణం క్యారెక్టర్సు భారతం క్యారెక్టర్స్ తోటి కథలు ఉంటాయి. సంథింగ్ లైక్ సీతాదేవి సాకేతలోకం నుంచి ఆవిడ ఎక్కడికో వెళ్తుంది. ఎంతసేపు ఉంటుంది సాకేతలోకంలోనే పడి ఉండాలంటే చికాకే ఆవిడకి కూడాను. అంచేత సాకేతలోకం నుంచి ఆవిడ బయలుదేరి ఎక్కడికో వెళ్తుంది. సరిగ్గా అదే టైంకి విష్ణులోకం నుంచి లక్ష్మీదేవి బయలుదేరి వెళ్తుంది. వీళ్ళిద్దరూ మధ్యలో కలుసుకుంటారు. కైసాహే అలా ఉంటుంది. ఈ కథలు ఇలా ఉంటాయి. బట్ నేను చెప్పేది సంథింగ్ సిమిలర్ టు దాట్, బట్ కల్పితమైన కథ. ఒక అభిప్రాయం, ఒక సందేశం కోసం. అర్జునుడు హనుమంతుడు కలుసుకుంటారు. హనుమంతుడుని అర్జునుడు అంటాడు, మీరు సేతువు రాళ్లతో సేతువు కట్టారట కదా. అంటే కట్టాం మేము, పెద్ద పెద్ద రాళ్ళు మోసుకొచ్చి కట్టాం. నేనైతే నేను ఉండుంటే ఆ టైంలో అక్కడ బాణాలతో సేతువు కట్టుండేవాడిని అని అంటాడు. అర్జునుడు సవ్యసాచి కదా, ఎక్కడో ఒక చోట బాణాలతో ఏదో కట్టినట్టు ఉన్నాడు. ఖాండవ దహనంలోనూ ఎక్కడో పైన రూఫ్ ఒకటి కట్టాడు వర్షం పడకుండా బాణాలతోటి. అలా వర్ణిస్తారు కాబట్టి నేను ఉన్నట్లయితే ఈ రాళ్లతోటి ఏమిటా బాణాలతో నేను కట్టు ఉండేవాడిని అని అంటాడు అర్జునుడు. కొంచెం బడాయి చెప్తాడు. అంటే హనుమంతుడు అంటాడు, నీ బాణాలు మేము మేము వాడర్లు బట్టే ఇప్పుడు నువ్వు నన్ను చూసి తక్కువగా అంచనా వేస్తున్నావోయ్. మేము వానరులం అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళం, చాలా బలశాలురం మేము. నువ్వు బాణాలతో కట్టింది మా పిల్ల వానరుడు ఒకడు ఎక్కేపటికి విరిగిపోతుంది, అది నిలబడదు, నా దాకా అక్కర్లేదు, కాబట్టి ఇలాంటి వేషాలు వేకు అని హనుమంతుడు అంటాడు. అంటే వాట్ ఆర్ యూ టాకింగ్, నా బాణాలు బలం నీకేం తెలుసు అంటే అప్పుడు హనుమంతుడు అంటాడు, అక్కడ చిన్న పిల్ల కాలం ఒకటి ఉంటుంది, ఈ పిల్ల కాలం మీద ఒక బ్రిడ్జి కట్టుకుంటాడు బాణాలతోటి, నన్ను మొయ్యాలది. అంటే వెంటనే అర్జునుడు టక 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 బాణాలు రిలీజ్ చేసి ఒక బాణానికి ఒక బాణం తగులుకుని ఇట్లా చేసి మొత్తానికి చాలా టైట్గా ఓ చిన్న బ్రిడ్జి కడతాడు వాకింగ్కి. హనుమంతుడు రెండు అడుగులు వేసేప్పటికి పుట్టుకుమని విరిగిపోతుంది అది. అప్పుడు అర్జునుడు చాలా ఖేదపడతాడు. ఖేదపడి నేను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తుడను, గీతోపదేశం నాకే చేశాడు, నాకెంతో మహిమాశక్తి ఉన్నాయని నేను అనుకున్నాను, కానీ తీరా చూస్తే నా వేసిన బాణానికి హనుమంతుడు కాలు పెడితే నిలబడే అంత సామర్థ్యం కూడా లేకుండా అయిపోయింది, నా బతికి ఇలా అయిపోయింది అని ఖేదపడతాడు. ఖేదపడితే ఇతను ఖేదపడుతున్నాడని హనుమంతుడు గ్రహిస్తాడు. పోనీ ఇంకోసారి ట్రై చేస్తావా ఏమి అంటాడు. అంటే సరేలే కానీ ఇంకోసారి ట్రై చేస్తానని ఇంకోసారి ఇంకొంచెం గట్టిగా కడతాడు.
ఈసారి హనుమంతుడు ఎక్కితే అది నిలబడుతుంది, ఆయన ఇటు అటు నడిచినా నిలబడుతుంది, దాని మీద మధ్యలోకి వెళ్ళి గెంతులు వేసినా నిలబడుతుంది. అబ్బో నువ్వు చాలా గొప్పవాడివే అని హనుమంతుడు మెచ్చుకుంటాడు. రహస్యం ఏమిటంటే అడుగున శ్రీకృష్ణుడు నిలబడి తన భుజం మీద అది పెట్టి ఆ బ్రిడ్జిని పడిపోకుండా కాపాడాడు అనమాట. అది స్టోరీ అర్థమైందండి. సో ఆ రకంగా మీరు 50 అంతస్తుల బిల్డింగ్ కట్టారనుకోండి, మీరు ఏమనుకుంటారు, మేము గొప్ప పిల్లర్స్ వేసి ఈ బిల్డింగ్ని మేము నిలబెట్టినాము, మేము గొప్ప ఇంజనీయర్స్ మీ అని మీరు అనుకుంటారు. ఓకే, ఆల్ దట్ ఈస్ ఫైన్. బట్ ఆ భూమికి ఆ బిల్డింగ్ని ఆ విధంగా మోసేటువంటి బలం అంటే శ్రీకృష్ణుడే మోస్తున్నాడన్నమాట. అంటే శ్రీకృష్ణుడు అంటే దేవకీ నందనుడు మురళీధారి అలాగా కాదు, నాట్ లైక్ దాట్. మురళి పట్టుకుని అక్కడెక్కడ మోస్తాడు అలా మోయడం కాదు, ఈ కథలో మోసినట్టు మోయడం కాదు. ఏ రూపంగాను అంటే భూమి యందుండే బరువును మోసే ఓజస్సు బలమేది గలదో ఆ బలము రూపముగా పరమాత్మ ప్రకటమై ఉన్నాడు. ఇన్ దట్ సెన్స్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. మంచిది, భాష్యకారులు ఏమంటారో చూద్దాం. ఆ ఫస్ట్ హాఫ్, గాం పృథివీం భూమిని. గాం అంటే ఆవు అనుకోకూడదు, గోశబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి, దాంట్లో పృథివీ అనే అర్థం కూడా గలదు. ఆవిశ్య ప్రవిశ్య, నేను భూమి యందు ప్రవేశించాను. ప్రవేశించి ఏం చేస్తున్నాడు ఆయన, ధారయామి అంటే నిలబెడుతున్నాను అని అర్థం. అంటే మోస్తున్నాను అనుకోండి, మోస్తున్నాను అని అర్థం. ఎవరిని, భూతాని జగత్, సకల భూతములను అంటే అర్థం సకల జగత్తుని కూడా, అంటే మన సకల ప్రాణికోటిని నేను మోస్తూ ఉన్నాను. అహం నేను మోస్తున్నాను. ఎలా మోస్తున్నాడట, ఓజసా బలేనా, ఓజస్సుతో మోస్తున్నాడు. ఓజస్సు అంటే బలం. అంటే ఇప్పుడు ఏమైనట్టు అక్కడికి, శ్రీకృష్ణ పరమాత్మకి బలము గలదు. అయితే మరి బలము ఈశ్వరునికే అక్కర్లేదు, మన లోకంలో కూడా బలవంతులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకి దారాసింగ్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన బలవంతుడు. మా చిన్నప్పుడు దారాసింగ్ కింగ్ కాంగ్ వాళ్ళిద్దరికీ కుస్తీ పోటీలు ఉండేవి. ఈ కింగ్ కాంగ్ ఎక్కడి నుంచో, అమెరికా నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఉంటాడు. దారాసింగ్ మన పంజాబీ కాబట్టి మేము ఏమనుకునేవాళ్ళమంటే దారాసింగ్ నెగ్గుతాడు అని అనుకునేవాళ్ళం. నెగ్గాలి, నెగ్గుతాడు అని దేవుడికి దండం కూడా పెట్టుకునేవాళ్ళం. దారాసింగ్ నెగ్గాలి, కింగ్ కాంగ్ నెగ్గకూడదు. ఫైనల్గా దారాసింగే నెగ్గాడు, కింగ్ కాంగ్ నెగ్గలేదు. అప్పుడు పేపర్లలో దారాసింగ్ నెగ్గాడు. సో అప్పుడు మా నాన్నగారు నాతో చెప్పారు, ఇంకెలా అంటారా, వాళ్ళు ముందే నిర్ణయించుకుంటారు ఎవరు నెగ్గాలి ఏమిటి అది. ఓసారి కింగ్ కాంగ్ ఇక్కడికి వచ్చినప్పుడు దారాసింగ్ నెగ్గించుతాడు కింగ్ కాంగ్, అక్కడికి వెళ్ళినప్పుడు కింగ్ కాంగ్ నెగ్గుతాడు, ఏదో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. అంతేగాని అదంతా వాళ్ళు నిజంగా బలంగా కొట్టేసుకుంటారని కాదు, ఈ బౌట్స్ ఇలాగే ఉంటాయని ఏదో చెప్పారు. మేబీ దట్ ఈస్ ట్రూ, ఐ డోంట్ నో. సో కాబట్టి దారాసింగ్, కింగ్ కాంగ్, మొహమ్మద్ అలీ ఇలాంటి వాళ్ళు అనేక మంది బలశాలు ఉన్నారు కదా, అటువంటి బలమేనంటారా, ఈ భగవంతుని యొక్క బలం కూడా అలాంటి బలమేనా అని ఒక ప్రశ్న. అయితే చూడండి, అలాంటి బలం కాదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, బలం బలవతామస్మి, బలవంతుల బలము నేనే. మరి బలవంతుల బలము ఆయనే అయినప్పుడు ఈ దారాసింగ్ వీళ్ళందరి చే ఉన్న బలము భగవంతుని యొక్క బలమునకు ఏదైనా భేదం ఉన్నదా? ఉన్నది. ఎలాగా, కామరాగ వివర్జితం. కోరికలు ఆసక్తి లేకపోతే అదే బలము దైవ బలము. ఆ బలానికే మీరు కోరికలను సంసారాసక్తిని జోడిస్తే అదే బలము ఆ దైవత్వాన్ని కోల్పోయి సంసారంలో బంధించేదిగా అవుతుంది. అదే బలం. కత్తితోటి మీరు పండును కోసుకుంటే హాయిగా తిని కడుపు నిండా విశ్రమించవచ్చు, అదే కత్తిని తోటి పండు కోయడం చేత కాకపోతే వేలుని కూడా కోసుకోవచ్చు. అదే కత్తి. అలాగే బలం అదే, దాంట్లో కామరాగములను మీరు ప్రవేశపెడితే
అది బంధిస్తుంది, దాంట్లో ఉండే దైవత్వం కప్పుబడిపోతుంది. కామరాగాలను తీసేస్తే ఆ బలమే దైవ బలముగా ప్రకటమవుతుంది. కాబట్టి కామరాగములు అనేవి దట్ ఈస్ ది కీ ఎలిమెంట్. సో శంకరులు అంటారు, యద్బలం కామరాగ వివర్జితం ఐశ్వరం జగద్విధారణాయ పృథివ్యాం ప్రవిష్టం. ఆ బలాన్ని కొంచెం వర్ణిస్తున్నారు ఆయన. ఏ బలమైతే ఐశ్వరం, ఈశ్వరునకు చెందిన బలము, ఈశ్వరీయ బలము, దైవ బలము. అంటే ఎలాగా, కామరాగ వివర్జితం, కామన రాగము ఉండవు. అంచేతనే ఈ తత్వములు ఉన్నాయి చూసారా, పంచభూతములు, అవి సకల ప్రాణులను సమానంగా చూస్తాయి, వాటికి భేదం ఉండదు. ఇప్పుడు నేల ఉందనుకోండి, పుణ్యాత్ముణ్ణి పాపాత్ముణ్ణి సమానంగా మోస్తున్నది. పుణ్యాత్ముణ్ణి మోసి పాపాత్ముణ్ణి మోయడం మానేయదు. అంచేతనే మన వాళ్ళు కంగారు పడతారు, ఏమని, వాడు ఎంతో పాపం చేశాడు, వాడిని భగవంతుడు ఇంకా ఎందుకు శిక్షించట్లేదు అని కంగారు పడతారు. సో అలా కంగారు పడకూడదు. శిక్ష పడాలంటే కూడా దానికి ఒక ప్రాసెస్ అన్నీ ఉంటాయి. ఊరికే అలాగా మీరు ధర్నా చేసేస్తే అలా శిక్షలు వేసేయరు, దానికి ఒక పద్ధతి అది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దుష్టుడికి శిక్ష వేయాలనుకోండి దేవుడు, మనందరం వెళ్ళిపోయి దేవాలయానికి వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేసేసి ఓ దేవత ఓ దేవ ఆ సూక్ష్ముడికి శిక్షణ వేసేయి అని చేసేస్తే వేసేస్తారు. అలాగా అలా వేసేయరు, దానికో పద్ధతి ఉంటుంది. దేవుడు మన దృష్టిలో వాడు దుష్టుడు, దేవుడు దృష్టిలో అందరూ ఆత్మస్వరూపులే. ఎవరికి పడాల్సిన శిక్షలు ఆ టైంలోనే పడతాయి. ఎనీవే, సో ఈశ్వరీయ బలం ఎలా ఉంటుందంటే అందరినీ సమానంగా చూసి ఇట్లా ఉంటుంది. కానీ ఆ బలము, ఆ బలమునందు ఒకరి యందు రాగము ఇంకొకరి యందు ద్వేషము ఈ రెండు ఉండవు. అలాగే ఈ బలంతో మనం ఈ స్వంత లాభాన్ని సంపాదించుకోవాలి అనే కామన దాంట్లో ఉండదు. కాబట్టి ఆ బలము నిష్కామంగా ఉంటుంది. అంటే ఆ బలము జగత్తును నిలబెట్టడానికి ఉపయోగించే బలమే తప్ప దీంట్లో స్వంత లాభాన్ని చూసుకునే బలము కాదు అది. కామ తర్వాత రాగ, కామ లేదా బలంలో రాగ అంటే అందరినీ సమానంగా నిలబెట్టే బలమే తప్ప కొంతమందిని ఎక్కువగాను మరికొంతమందిని తక్కువగాను నిలబెట్టే బలము కాదు అది. కామరాగ వివర్జితం ఐశ్వరం బలం. ఇటువంటి ఓజస్సు, ఇటువంటి బలము పృథివిలో ప్రవేశించినది అంటే పరమాత్మ బలము రూపముగా పృథివిలో ప్రవేశించినాడు. ఎందుకు ఆయన అలా ప్రవేశించాల్సి వచ్చింది, ఈ ప్రాణికోటినందిని నిలబెట్టడం కోసం. జగద్విధారణాయ, ఈ ప్రాణికోటిని చక్కగా విశేషంగా నిలబెట్టడం కోసమే ఆ పరమాత్మ ప్రవేశించినాడు. అదిగో ఆ బలము నా బలమే, యద్బలం. ఇంకా ఏన గుర్వీ పృథివీ న అధఃపతతి న విదీర్యతే చ. ఇంకో రకంగా మీరు చూడవచ్చు, దీన్నే ఇంకో రకంగా చూడవచ్చు. ఇప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్గా చూడాలి దీన్ని. ఇంతవరకు చూసినది ఒక పద్ధతి, ఇప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్. ఎలాగంటే ఇప్పుడు భూమి ఈ కింద పైన అనే మాటలకి అర్థం లేదు. బ్రహ్మాండము అది వెర్టికల్ మోడల్ ఏమీ కాదు. స్పేస్లో విశాలమైన ఆకాశంలో భూమి ఒక గోళము. ఈ గోళము సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, సూర్యుడు ఇంకొక గోళము. ఇప్పుడు మీరు కింద పైన అన్నారనుకోండి, స్వర్గం పైన ఉందన్నారనుకోండి, ఇప్పుడు స్వర్గం పైన ఉంటే రేపు పొద్దున్న స్వర్గం మన కాళ్ళ కిందకు వస్తుంది. ఒకవేళ ఇప్పుడు స్వర్గం కాళ్ళ కింద ఉంటే రేపు పొద్దున్న స్వర్గం మన నెత్తి మీదకి వస్తుంది. అలా తిరుగుతూ ఉంటారు. కాబట్టి కింద పైన అనే మాట లేదు. అంత స్పేస్, మీరు స్పేస్ ఊహించుకోండి. స్పేస్ యూ జస్ట్ విజువలైజ్ ద స్పేస్. ఆ స్పేస్లో ఇక్కడ భూమి ఉన్నది, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఈ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది, ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి. ఇంట్లో కింద పైన అనే క్యాల్కులేషన్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ భూమి ఈ స్పేస్లో అలాగే నిలబడి ఎందుకు ఉన్నది, అది ఇటు అధఃపతతి
అంటే సూర్యుడికి దూరంగా పడిపోయింది అనుకోండి, లేకపోతే సూర్యుడి దగ్గరకు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ భూమి నాశనం అయిపోతుంది. సూర్యుడికి దూరంగా పడిపోతే చిన్నాభిన్నం అయిపోతుంది, సూర్యుడికి దగ్గరికి వెళ్ళిపోతే కరిగిపోయి బూడిదైపోతుంది. అలా అవుతుందా? అవటం లేదు. ఎందుకు అవటం లేదు? రెండు కారణాలు. ఒకటి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. దానికి తన చుట్టూ తాను తిరగడానికి, సూర్యుడి చుట్టూ తిరగడానికి కావలసిన బలము పరమేశ్వరుడే దానికి ఇచ్చినాడు. సూర్యుడు కూడా ఒక గ్రావిటేషనల్ అట్రాక్షన్ తోటి భూమిని కక్ష్యలో నిలబెడుతున్నాడు. నిలబెట్టడం అనే మాట అలా వస్తుంది. నిలబెట్టడం అంటే ఎలాగంటే, ఓ రాయికి తాడు కట్టి ఆ తాడుని మీరు ఇలా తిప్పుతున్నారనుకోండి, ఆ రాయి ఒక కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. ఈ తాడు ఉన్నంతవరకే తిరుగుతుంది, తాడు తిరిగిపోతే తిరగదు. అలాగే సూర్యుడు ఆకర్షించి పట్టుకుని ఉండబట్టియే భూమి కక్ష్యలో నిలిచి ఉంటుంది, కక్ష్య నుంచి క్రిందకు పడిపోవటలేదు. అంటే సూర్యుని యందుండే బలము భూమిని నిలబెడుతోంది, భూమి యందుండే బలము భూమి సూర్యుడి చుట్టూ తిరిగేట్లా చేస్తోంది, భూమి తన చుట్టూ తాను తిరిగేట్లా కూడా చేస్తుంది. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇటువంటి వాక్యాలని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మోడర్న్ నాలెడ్జ్కి తగ్గట్టుగా వాటిని అప్డేట్ చేసుకోవాలి. అంతే తప్ప ఇలాగ వెర్టికల్ మోడల్ పెట్టి కింద పడిపోయింది, పైన పైకి విసిరేసాడు, అలాగా పెట్టకూడదు. ఇప్పుడు వరాహావతారం ఉందనుకోండి, వరాహావతారాన్ని మీరు జాగ్రత్తగా దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్కి తగ్గట్టుగా దానిలో ఉండే సింబాలిజం ఏదో వర్కౌట్ చేసి పెట్టుకోవాలి. అంతేగాని నీళ్లలో మునిగిపోతున్న బంతి ఒకటి ఉంటే ఆ బంతిని పైకి పట్టుకొచ్చాడు, ఈ లోపల వాడు యుద్ధానికి వస్తే ఈ బంతిని పక్కనున్న టేబుల్ మీద పెట్టి వాడితో యుద్ధం చేశాడు, అలాగా దాన్ని యూ కెనాట్ వర్కౌట్ లైక్ దాట్. వీటిని అన్నింటినీ కూడా అప్డేట్ చేసుకుని మోడర్న్ థింకింగ్కి తగ్గట్టుగా మీరు వ్యాఖ్యానం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఏన గుర్వీ పృథివీ నా అధఃపతతి న విధీర్యతే చ. ఇంత బరువైన పృథివీ కక్ష్యలోంచి క్రింద పడిపోకుండా అలాగే నిలబడి ఉందంటే సూర్యుల్లో ఉండే బలంతో, ఆకర్షణ శక్తితోటి దాన్ని భగవంతుడు నిలబెట్టినాడు. సూర్యుడి వైపు వెళ్ళిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి నాశనం అయిపోకుండగా కక్ష్యలోనే ఉంటుందంటే భూమి యందుండే బలము తన చుట్టూ తాను తిరుగుతూ కక్ష్యలో తిరిగి ఇట్లా చేస్తోంది. ఇన్ని కారణాల చేత భూమి నిలబడి ఉన్నది. అక్కడికి ఇదే విషయాన్ని ఓ మంత్రం కూడా చెప్తోంది. తథాచ మంత్రవర్ణ, నేను ఇందాక కోట్ చేద్దాం అనుకున్న మంత్రం అదే. ఏ నద్యౌ రుగ్రా పృథివీ చ దృఢా. ఆయన అక్కడ ఆపేశారు. తర్వాత ఏమని ఉంటుందంటే, ఏన సువ, ఇందాక గుర్తు రాలేదు ఇప్పుడు గుర్తొచ్చింది, ఏన సువస్తభితం ఏన నాకహ అని ఉంటుంది. సువర్లోకము, నాకహ అంటే స్వర్గము, ఇవన్నీ కూడా నిలబెట్టబడినవి. సో ద్యులోకము అంటే సూర్యుడు సంచరించేటువంటి స్పేస్ చాలా భయంకరంగా ఉంటుంది. సూర్యుడు సంచరించే ప్లేస్ ఉగ్ర, లేకపోతే ఉగ్రాన్ని తీసుకొచ్చి పృథివీకి పెట్టండి, లేకపోతే దృఢాన్ని పృథివీకి పెట్టి ఉగ్రాన్ని ద్యులోకానికి పెట్టండి. ద్యులోకము ఉగ్ర భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు నక్షత్రములు ఇవన్నీ కూడా అక్కడ పెద్ద పెద్ద మంటలు మండుతూ ఉంటాయి కాబట్టి భయంకరమైనది. దాన్ని ఆ విధంగా నిలబెట్టేది ఎవరు? పరమాత్మ. పృథివీ దగ్గరికి రండి, దృఢ గట్టిగా ఉంటుంది పృథివీ అంటే బిల్డింగులు కట్టుకున్నా పడిపోకుండా నిలబడి ఇట్లా ఉంటుంది, దృఢంగా ఉంటుందిగా పృథివీ. సో దాన్ని ఆ విధంగా నిలబెడుతున్నది ఎవరు? పరమాత్మ. సదాధార పృథివీ, అది కూడా ఆయన సగమే ఇచ్చారు. మిగిలిన సగం ఎలా ఉంటుందంటే, సదాధార పృథివీ ఇంద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ అని ఉంటుంది. సహా పృథివీం దాధార, ఆ పరమాత్మ పృథివీని ధరిస్తూ ఉన్నాడు. వేదంలో లిట్ ఎక్కడొచ్చినా లట్టు కింద మార్చుకోవాలి. దాధార అంటే ధరతి అని పెట్టుకోవాలి. దధార అని ఉండాలి కదా, మరి దాధార అంటే దైర్ఘ్యం ఛాందసం. సో పృథివీని ధరిస్తున్నాడు. సదాధార పృథివీం ఇమాం ఉతేమాం,
ఉత మరియు సహా పరమాత్మ ఇమాం పృథివీం దాధార ఈ భూమండలాన్ని ధరించి నిలబెట్టి ఉంచినాడు. కస్మై దేవాయ హవిషా విధేమ. కస్మై అంటే ఎవరి కొడుకుని కాదు, ప్రజాపతి హిరణ్య గర్భుడు. కా అంటే హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడైన ఆ పరమాత్మ కొరకు మేము హవిస్సుతో మేము పూజను చేస్తూ ఉన్నాము. లేకపోతే కస్మై అంటే ఏకస్మై, ఏనే ఏకారం లోపించింది. ఏకస్మై దేవాయ అంటే ఒక్కడే అయి ఉన్నా, అంటే భేదములేమీ లేని ఒక్కడే అయి ఉన్న ఆ పరమాత్మ కొరకు మేము హవిస్సుతో మేము మా ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాము అనే అభిప్రాయం. కాబట్టి ఇలాంటి మంత్రాలను బట్టి కూడా ఆ పరమాత్మే ఈ మండలములను ఈ లోకములనన్నిటినీ నిలబెట్టినాడు అని తెలుస్తూ ఉన్నది. స్థూలంగా మనకే అర్థమవుతూ ఉంటుంది. మన నిద్ర లేచేపటికి భూలోకం ఎక్కడుందో అక్కడే ఉంది, ఇది ఇటు అటు చల్లా చెదరు అయిపోలేదు. అలాగే మార్సు ఇతర గ్రహాలు కూడా ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. వీడు దినఫలము వారఫలము అని వీడి గోళే తప్ప గ్రహాలు వాటి స్థానాల్లో అవే ఉన్నాయి. అవి అంతలాగా చల్లా చెదరు అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఇంకా ఎవడూ మిగలడు. సపోజ్ మార్సు వీనస్సు వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా చల్లా చెదరుగా పోయారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? భూమండలం ఏమవుతుంది? మటాష్ అయిపోతుంది, ఏం మిగలదు. అలా అవలేదు కదా, అన్ని గ్రహములు తమ తమ కక్ష్యలలో ఉన్నాయి. సపోజ్ ఏదైనా ఒక గ్రహం కదలడం మానేసింది అనుకోండి, భూమండలం ఏమవుతుంది? ఎయిర్ తక్కపోతుంది, ఉండదు. అలా అవ్వట్లేదు. గురుగ్రహం చక్కగా తన కక్ష్యలో తిరుగుతోంది, శనిగ్రహం తన కక్ష్యలో తిరుగుతోంది. అన్ని గ్రహాలు ఉండాల్సిన చోటే ఉన్నాయి, చేయాల్సిన పనినే చేస్తున్నాయి, ఏ తేడా లేకుండా చేస్తున్నాయి. అంతే అంటారా, లేకపోతే తేడాగా చేస్తున్నాయా? వంకర టెంకరగా ఏమైనా చేస్తున్నాయా గ్రహాలు? సపోజ్ గ్రహాలు వంకర టెంకరగా ఏదైనా చేసేయనుకోండి, భూమండలం మిగిలి ఉంటుందా? ఏమైనా ఫిజిక్స్ ఏమైనా ఐడియా ఉందా లేదా? అది సంగతి. కాబట్టి కొంత ఫిజిక్స్ కూడా ఉండాలి, తోడా హోనా హై, కొంత ఆలోచన ఉండాలి. సో గ్రహములన్నీ తమ తమ కక్ష్యలలో, నిర్దిష్టమైన కక్ష్యలలో సూర్యుడు చుట్టూ సంచారం చేస్తూ ఉన్నాయి. అంచేతనే మనం ఇలా కూర్చుని ఈ ఉపన్యాసాలు చెప్పుకోగలుగుతున్నాం. సపోజ్ ఏ చంద్ర ఏదైనా ఇంకో గ్రహం అలర్ట్ చేసిందనుకోండి, మిస్బిహేవ్ చేసిందనుకోండి, మనం ఉండాం, ఇవన్నీ కూడా బూడిదైపోతాయి. అలా అవ్వట్లేదు. అలా అవ్వకుండా ఆ పరమాత్మయే నిలబెడుతూ ఉన్నాడు. అత గామా విశ్య చ భూతాని చరాచరాణి ధారయామి ఇది యుక్తముక్తం. కాబట్టి ఈ భూమిలో నేను ప్రవేశించి నా బలముతో సకల ప్రాణులను అలా నిలబెట్టి ఉంచుతున్నాను అని శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఏది గలదో అది చాలా యుక్తియుక్తముగా చెప్పబడినది. సరిపడిందండి, అక్కడికి మొదటి హాఫ్ అయింది. తర్వాత పుష్ణామి చౌష చ, ఇంకా ఏమంటే పుష్ణామి సర్వాహ ఔషధీ సోమోభూత్వా రసాత్మక. ఇది కొంచెం చిత్రమైన ప్రతిపాదనము, మీరు జాగ్రత్తగా దీన్ని విజువలైజ్ చేయాలి. విజువలైజ్ చేయడం అంటే దాన్ని ఊహించగలగాలి, భావన చేయగలగాలి. భావన నేను ఎలా భావన చేయాలనేది సూచిస్తాను, మీరు భావన చేసుకుంటూ పోవాలి. మీరు గమనించండి, కొబ్బరికాయ, మనం కొబ్బరికాయలు కొట్టుకుని దాంట్లో ఉండే మంచినీళ్ళు నీటిని త్రాగుతూ ఉంటాం వేసవికాలం. సో కొబ్బరికాయ మీరు ఎప్పుడైనా కొబ్బరి చెట్టు చూసుంటారు, అది చిన్న పిండె, పిండె ఇంత ఉంటుంది, అలా బిగిన్ అవుతుంది, ఇంత ఉంటుంది, అది ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది. ఏమండి, ఈ కొబ్బరికాయకి చెట్టుకి మధ్యలో కనెక్షన్ ఏమిటో చూసుకుంటే ఆ ఈనె, ఈనె అంటారు పొడక, ఒక చిన్న పొడక ఉంటుందండి, ఆ పొడకకి ఇంకో పొడక ఉంటుంది, ఆ ఇంకో పొడకకి ఈ కాయ పిండెలా ఉంటుంది. ఇప్పుడు అది పిండెగా ఉన్నప్పుడు దాని లోపల ఏముంటాయి, ఏవో ఏవో ఉండేవేవో ఉంటాయి. అది అలా పెరిగి పెద్దదవుతుంటే దాని లోపలికి ఈ గుజ్జు, ఈ నీరు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు, వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ పొడక నుంచే వస్తున్నాయి, ఆ పొడకలో నుండే ఆ రసం అంతా వస్తుంది. ఇది ఎప్పటికీ విచిత్రమే. మామిడికాయని మీరు ఎప్పుడైనా చూడండి,
చిన్న పిండే ఉంటుంది. ఆ పిండే ఉన్నప్పుడు తొడిమ, చిన్న తొడిమతోటి వేలాడుతూ ఉంటుంది చెట్టుకి. అది కొంచెం పెద్దది, కొంచెం పెద్దది. ఆ తొడిమ అలాగే ఉంటుంది, తొడిమి పెద్దది అవ్వదు. అది అలా సన్నగా ఇంత పొడుగ్గా ఉంటుంది. ఆ మామిడికాయను చూస్తే ఎప్పుడు కింద పడిపోతుందో అని అన్నట్టుగా ఉంటుంది, కానీ కింద పడిపోదు, అలాగే ఉంటుంది. 3 నెలలో 4 నెలలో అలాగే ఉంటుంది. ఇంత ఇంత పిండితో ప్రారంభమై ఇంత ఈ బంగినపల్లి మామిడికాయలు ఈ మధ్యన ఇంత రుచి పచ్చి ఉండదు, లోపల తీయదలా ఉండదు, ఎంత ఉంటుంది కాయ ముటకు, ఇంత బంగినపల్లి మామిడికాయ ఉంటుంది. సో అంటే ఆ తొడిమ ఏది గలదో ఆ తొడిమిలో నుండి ఆ రసము ఈ పండులోకి వస్తుందన్నమాట. అలాగే మనం అనుకోవాల్సి ఉంటుంది. చాలా చిత్రంగా ఉంది ఈ రసము. ఆ తొడిమిలోకి ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టులోకి వచ్చింది. చెట్టులోకి ఎక్కడి నుంచి వచ్చింది? చుట్టూ ఉండే ప్రకృతి నుంచి వచ్చింది అని చెప్పక తప్పదు. అంతే కదండి, చుట్టూ ఉండే ప్రకృతి నుంచి వచ్చింది. చుట్టూ ఉండే ప్రకృతిలో ప్రత్యేకంగా చంద్రరశ్మి నుండి, చంద్రకాంతి నుండి ఈ రసము ఈ చెట్లలోకి, చెట్ల నుండి పండులోకి వచ్చింది అని మన మహర్షులు అలా దర్శించారు దాన్ని. దట్ ఈజ్ హౌ దే విజువలైజ్డ్. దాన్ని అలా దర్శించారు. దాన్ని ఇంకా అంతకంటే ఎక్కువ వివరించడం నాకు చేత కాలేదు, ఇంతే. కాబట్టి చంద్రకాంతి, చంద్రుని యొక్క వెన్నెల. మామిడి పండు తింటే మధురంగా ఉంటుందా, అదే మిరపకాయలు తిన్నట్టు ఉంటుందా? మధురంగా ఉంటుంది. చంద్రుని వెన్నెలలో కూర్చుంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చున్నట్టు ఉండదు, చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ పండులోని మాధుర్యము చంద్రుని వెన్నెలల నుండి వచ్చినది అని వాళ్ళు అలా కనెక్షన్ పెట్టుకున్నారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ హియర్. ఓకే, సో నేను చంద్రుణ్ణయి ఉన్నాను, సోమోభూత్వ, చంద్రుడు రసస్వరూపుడు. ఏమండి మీకు చంద్రుని వెన్నెల, ఆ వెన్నెల ప్రియుడా, ప్రియుడు ప్రియురాలు, ఆ సంబంధం మీకు కనపట్టలేదు, తెలుస్తుందా లేదా? అదే రసం అంటే. సపోజ్ పొగలే ప్రేమించాడు అనుకోండి, అంటే పొగలే వెన్నెల అనాల్సి వస్తుంది. మొత్తానికి వెన్నెల, వెన్నెల ప్రేమ, రసము, మాధుర్యము, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇలా ఉంటుందా? లేకపోతే ఎండ, ఎండ ప్రేమ ఉంటుందా? ఎండ, ఎండ ప్రేమ కలిసి ఉంటాయి? కలిసి ఉండవు. ఎండ ప్రేమ కలిసి ఉండవు. ఎండలు ఒక్క ఇలాంటివివో కలిసి ఉంటాయి. కాబట్టి ప్రేమ అనేప్పటికీ రసము, ప్రేమ, మాధుర్యము, ఈ రసము అనేదానికి భావనారూపమైన అర్థం ప్రేమ, ఫిజికల్ అర్థం పండు ఫలములో ఉండే మాధుర్యము. వెన్నెల, వెన్నెల నుంచి వస్తున్న మాధుర్యం అంతా కూడా అలా భావన చేశారు ఈ ఋషులు. చాలామందికి అర్థం కాని విషయం ఏమిటంటే ఈ ఋషులు గొప్ప కవులు, మహాకవులు. కవి యొక్క మాట కేవలం అబ్జర్వేషన్ నుంచి మాత్రమే వస్తుందని మీరు అనుకోవద్దు. అబ్జర్వేషన్ ఉంటుంది, అబ్జర్వేషన్కి ఇమాజినేషన్ తోడవుతుంది, అక్కడి నుంచి వస్తుంది. కవి యొక్క హృదయం అలా ఉంటుంది, కవి ఇమాజిన్ చేసుకుంటాడు. కాబట్టి కవి దృష్టిలో రసము అనగానే చంద్రుడు, వెన్నెల వస్తారు. ఆ రసము మానవుల మధ్యన ఉండే ప్రేమ రసమైనా, లేక పళ్ళు ఫలముల యందుండేటువంటి మధుర రసమైనా కూడా, రెండు కూడా చంద్రుడి నుంచే రావాలి. సూర్యుడి నుంచి మాధుర్యం, సూర్యుడు ఎలా ఉన్నాడు ఈ ఏప్రిల్ నెలలో? సూర్యుడు ఎలా ఉన్నాడు? తడాఖా చూపిస్తున్నాడా లేదా? ఈనాడు భారతదేశంలో 10 రాష్ట్రాలలో డ్రౌట్ ఉంది. 10 రాష్ట్రాల్లో నీరు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏమిటి? సూర్యుడు. కాబట్టి సూర్యుడిని మీరు ఎప్పుడూ కూడా రసం జోలికి తీసుకురావద్దు. సూర్యుడు పువ్వులు తీసుకెళ్ళి ఎండలో పెడితే ఏమవుతాయి? పువ్వుల్ని వెన్నెల్లో పెట్టుకోవాలా, ఎండలో పెట్టుకోవాలా? వెన్నెల్లో పెట్టుకోవాలి. కాబట్టి కవులు వీళ్ళు, మహాకవులు. ఇప్పుడు వాల్మీకి రామాయణం ఉందనుకోండి, రామాయణాన్ని మన వాళ్ళు పురాణం కింద మార్చేసుకున్నారు.
వాస్తవానికి రామాయణం కావ్యం, మహాకావ్యం. అలాగే మహాభారతము కూడా కావ్యమే, కానీ దాంట్లో ప్రక్షిప్తాలు అంటే దాంట్లో స్టోరీలన్నీ పెట్టేసి దాన్ని ఇంత పెద్దది కింద తయారు చేసి దాని కావ్య శోభ తగ్గిట్లా చేశారు మన వాళ్ళు. పురాణం మీద, పురాణం అంటే కథలు, కథలు అంటే కథలు కూడా ఎలా ఉంటాయి, మామూలు సన్నివేశములు, యుక్తియుక్తమైన సన్నివేశములతో సాగే కథ కాదు పురాణం అంటే. అలాంటి కథ అంటే అది కథ వేరే, తెలుగు కథ అంటే సమాజంలో ఉండేటువంటి ఘట్టాలు తీసుకుని ఒక యుక్తియుక్తంగా సోపపత్తికముగా ఒక కథని రాసి పెడతాడు. అది అలాంటిది కాదు పురాణం. పురాణం అంటే అక్కడ కల్పనలు మహిమలు అన్నీ గట్టిగా ఉండాలి, అప్పుడే అది పురాణం అవుతుంది, లేకపోతే అది పురాణమే కాదు. సో కథ అనేది అదో దారిలో పోతూ ఉంటుంది, సో చాలా చిత్రంగా ఉంటుంది. సో ఆ పురాణ దృష్టితో రామాయణాన్ని భారతాన్ని మీరు చూశారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే రసము మనకి అందకుండా పోతుంది, రసం పోయి కథలు మిగులుతాయి. సో ఎవేవో కథలు చాలా చిత్రంగా ఉంటాయి కథలు. ఎనీవే, ఇవాళ ఎవరో ఫోన్ చేసి ఒక కథ గురించి అడిగారు, అదేమిటో గుర్తొస్తున్నా అని చూస్తున్నాను. చిత్రంగా ఉంటాయి కథలు. అది పరశురాముడు, దాని గురించి కథ, పరశురాముడు గురించి కథ. ఆయన ఏదేదో చేశాడు, సమ్ పరశురాముడు భారతంలో వస్తాడు. ఈ పరశురాముడిని రామాయణంలోకి ట్రాన్స్పోర్ట్ చేశారు ఈ ప్రక్షిప్తాలు వాళ్ళు. రామాయణంలో పరశురాముడు ఉండడు, కానీ వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అంటే ఆ కథకి రాముడు సీతను పెళ్ళాడి ఇంటికి వచ్చాడు అనుకోండి, మసాలా ఏముంది దాంట్లో? మసాలా ఏం లేదుగా. సీతను పెళ్ళాడాడు, ధనుర్భంగం అయినది, సీతను పెళ్ళాడాడు, ఇంటికి వచ్చాడు. అప్పట్లో క్షత్రియ వీరుడుగా ప్రూవ్ అవ్వాలి, అప్పుడు కానీ పెళ్లి చేసుకోదు అమ్మాయి. వీడు క్షత్రియ వీరుడు, క్షత్రియులు కదా, క్షత్రియులు అంటే పరాక్రమాన్ని ప్రూవ్ చేసుకోవాలి. పరాక్రమం అంతా కూడా ధనుస్సు చుట్టూ ఉంటుంది, ధనుస్సు అదంతా డేస్ ఆఫ్ ఆర్చరీ, ధనుస్సు. మహాభారత కాలం నాటికి ఇంకా కత్తి యుద్ధము ఇలాంటివి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి, కానీ రామాయణ కాలంలో ధనుస్సే. కత్తి యుద్ధం యొక్క వర్ణన మీకు దీంట్లో రామరావణ యుద్ధంలో కనపడదు, ఆ యుద్ధకాండలో కత్తి యుద్ధం మీకు అసలు ఎక్కడా కనపడదు, అంతసేపు ధనుస్సే. కత్తి రావణాసురుడి దగ్గర కూడా ఒక కత్తి ఉంటుంది, చంద్రహాసము అనే కత్తి, కానీ దాని యూసేజ్ చాలా మినిమల్ ఉంటుంది. అది జటాయువు యొక్క రెక్కలను కొట్టడానికి మాత్రమే కత్తిని యూస్ చేసినట్టుగా వర్ణిస్తాడు. యుద్ధంలో ధనుస్సే. రాముడు, రాముడు అంటే ధనుర్ధారులలో శ్రేష్ఠుడు. రామాయణం అంతా ధనుస్సు చుట్టూ తిరుగుతుంది. కాబట్టి రాముడు తన వేలర్, తన పరాక్రమాన్ని చూపించాలంటే దేనితో చూపించాలి? ధనుస్సుతో చూపించాలి. అంచేతనే ధనుస్సుని ఎక్కువ పెట్టడము ఇత్యాది పరీక్ష అది. సరే, ఆ ధనుస్సు విరిగినది. ఇప్పుడు ఆ ధనుస్సునికి మీరు విశేషణం ముందు పెట్టాలి. పెడితే తరువాతి కాలంలో వైష్ణవ శైవ భేదాలు వచ్చాయి. విష్ణువుని పూజించేవాళ్ళు, శివుణ్ణి పూజించేవాళ్ళు రెండు సెక్స్ అయ్యి వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు దెబ్బలాడుకోవడం. ఈ దెబ్బలాటంలో ఎక్కువ భాగం వాగ్రూపమైన దెబ్బలాట, వాడి మీద వాడిని వీడు తిట్టడం, వీడు వాడిని తిట్టడం, వాడికి వ్యతిరేకంగా వీడు కల్పనలను చేసి పుస్తకాలు రాయడం, వీడికి వ్యతిరేకంగా వాడు కల్పనలను చేసి పుస్తకాలు రాయడం, ఆ రకంగా అంతా ఈ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ టైపు అంతా, ఇటువంటి సాహిత్యం అంతా సృష్టించి పెట్టారు. అలా సృష్టించడంలో రాముడు విరిచిన ధనుస్సుని రాముడిని విష్ణువుని చేశారు. రాముడికి నామాలు పెట్టి ఆయన విష్ణువు అన్నారు. వాల్మీకి అనలేదు, వాల్మీకి రాముడిని ఒక మానవుడిగా చిత్రించాడు, వాల్మీకి విష్ణువు అనలేదు, కానీ వీళ్ళు నామాలు పెట్టి విష్ణువు అన్నారు. విష్ణువు అని ఆ ధనుస్సుకి తెలివితేటలుగా శివధనుస్సు అన్నారు. చూసారా వీళ్ళ ఎంత పని చేసి పెట్టారో చూడండి. రాముడు తన పరాక్రమాన్ని ధనుస్సును విరవడానికి ఉపయోగించాడని కాదు చెప్పడం, శివధనుస్సుని విరిచాడు. అనేప్పటికీ మీకు ఆ స్ప్లిట్ ఎలా వచ్చిందో చూసారా. అదిగో శివుణ్ణి ధనుస్సు నువ్వు విరిచి అంతటి మునగాడవా అని పరశురాముడిని తీసుకొచ్చి,
మళ్ళీ ఇంకొకసారి వాడికి మొట్టికాయలు వేయించి ఆ విధంగా శివ విష్ణు భేదాన్ని దృఢం చేయటానికి ఈ వృత్తాంతాలని వాడుకున్నారు. ఇది రామాయణం మీద నా విశ్లేషణ. మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు, మీకు అందరికీ నమస్కారం. నాకు ఎందుకునో నోటి నుంచి వచ్చేసింది. నౌ దట్ ఇట్ హ్యాస్ కమ్, ఐ కెనాట్ హెల్ప్ ఇట్. ఒకసారి వచ్చేసింది ఇంకా మనం ఏం చేయగలం? కాబట్టి ఈ రకమైనటువంటి భేదములు ఇవన్నీ కల్పితములు. కవులు, రామాయణం కావ్యం, దాన్ని ఈ విధంగా పురాణం కింద ఎలా మలిచారన్నది నేను చెప్పడం కోసం దృష్టాంతాలు చెప్పాను. అది కావ్యం. అక్కడ ధనుస్సును విరిచి ధనుస్సును ఎక్కువ పెట్టడమే ఆయన చేయాల్సిన పని. కానీ ఆయన బలం ఎంతటిదంటే ధనుస్సు విరిగిపోయింది. తద్వారా ఆయన సీతాదేవి యొక్క హృదయమును చూరగొని ఆమెను వివాహం చేసుకుని అయోధ్యకు వచ్చాడు అని కావ్యం యొక్క ధోరణది. ఆ కావ్యంలోకి మీరు పురాణం పెట్టి ఆ పురాణంలో మళ్ళీ శివ విష్ణు భేదాన్ని చొప్పించాల్సి వస్తే అది ఎలా ఉంటుందన్నదానికి మీకు దృష్టాంతం చూపించాను. అదొక్కటే కాదు, ఇంకా రావణాసురుడు శివభక్తుడు. వాల్మీకి ఏం చెప్పడలాగా, రావణాసురుడు విలన్ కదా, విలన్ అని శివభక్తుడిని చేయి. అక్కడికి కంప్లీట్, అది ది స్ప్లిట్ ఈజ్ కంప్లీట్. అలాగా ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్. ఎనీవే, సో కావ్యము, కవులు భావన, తర్వాత ఫిజికల్ అబ్జర్వేషన్. ఫిజికల్ అబ్జర్వేషన్ ఏమిటి? వెన్నెల చల్లగా ఉంటుంది, మధురము, ఆహ్లాదకరంగా ఉంటుంది. మధురమైన వస్తువును భక్షించినప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఫిజికల్. భావన, వెన్నెల ప్రేమికుల ప్రేమకు చాలా ఉపోద్బలకముగా ఉంటుంది. ప్రేమరసాన్ని వెన్నెల చాలా పెంచి పెద్ద చేస్తుంది. కాబట్టి ఈ రసము, పళ్ళలో ఉండే రసానికి, మానవుల హృదయంలో ఉండే ప్రేమరసానికి చంద్రుడికి సంబంధము. అది ఇక్కడ మీకు కనపడుతుంది. ఓకే, సో నేను చంద్రుడనై, రసస్వరూపుడనై, ఈ పళ్ళు ఫలములలో నేను ఆ రసాన్ని ప్రవేశపెడుతున్నాను. ఆ రసము వలన మాత్రమే సకల ప్రాణులు సుఖంగా జీవించగలుగుతున్నాయి. కాబట్టి సకల ప్రాణులను పళ్ళు ఫలములలో ఉండే రసము ద్వారా పోషించేది నేనే. పుష్ణామి. భాష్యం, కించ పృథివ్యాం జాతాః ఓషధీః సర్వాః వ్రీహియవాద్యాః. నేలయందు పుట్టే ఓషధులు. ఓషధులు అంటే అర్థం ఏంటో తెలుసిన, సద్య ఫల పాకాంతాః ఓషధయః. సద్య తీసేయండి, సద్య లేదు. ఓషధయః ఫలపాకాంతాః అని డెఫినేషను. ఇత్యమరః, ఓషధి అంటే పండు లేకపోతే గింజ. గింజ కూడా పండేగా, చిన్న చిన్న సైజు పండుకి గింజ అని పేరు. సో పండు లేక గింజ వచ్చి అది చక్కగా పూర్తిగా పెరిగి పక్వమయ్యేప్పటికీ ఆ మొక్క చచ్చిపోతుంది, దాన్ని ఓషధి అంటారు. వరి, వ్రీహి అంటే వరి, అది ఓషధి. యవ అంటే జొన్న ఏదో ఓషధి, గోధుమ ఓషధి. ఎందుకంటే ఆ మొక్క గింజల్ని చక్కగా తయారు చేస్తుంది, గింజలు బాగా పెరుగుతాయి, బలపడతాయి, లోపలంతా కూడా ఆ రసము నిండి చక్కటి ఆహారము తయారవుతుంది. గింజ రెడీ, క్రాప్ రెడీ ఫర్ హార్వెస్టింగ్ అనే టైంకి మొక్క చచ్చిపోతుంది, మొక్క ఇంకా బతికుండదు. అలాగనమాట అరటి చెట్టు కూడా ఓషధి. ఎందుకని, గెల వేసిందంటే ఇంకా మొక్క పోతుంది, ఇంకో కొత్త మొక్క రావాలి. వీటిని ఓషధులు అంటారు. అంచేతనే ఓషధులను తినుటలో మీకు హింస లేదు. చాలామంది ఆర్గ్యుమెంట్ చేస్తారు, పశువుల్ని చంపితే హింస అంటావు కదా, మరి మొక్కల్ని కూడా హింసే కదా. ఏది హింసది? హింసే ఉంది. వరి, గోధుమ, దీంట్లో హింసే ఉంది. మొక్క పోతుంది, ఇంకా మొక్క బతికి ఉండదండి. మీరు కోసినాటికి మొక్క ఉండదు, కాబట్టి హింస లేదు. మొక్కను చంపి మీరు గోధుమలో వరి తెచ్చుకోవట్లేదు, చచ్చిపోయిన మొక్కల నుంచి గోధుమలో వరి తెచ్చుకుంటున్నారు. అలాగే అరటి, అలా వీటిలో హింస ఏమీ లేదు. ఎనీవే, అంటే తోటకూరను మరి బీరకాయలు అవి హింస కాదా అంటే, బీరకాయలు కూడా హింస కాదు, తోటకూర హింస అనాల్సి ఉంటుంది. ఎందుకంటే మొక్క మొక్కంతా తీసుకొచ్చి మీరు పులుసు కింద మార్చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఏదైనా హింస ఉందని ఆర్గ్యూ చేస్తే చేయాలి, అదర్వైజ్ దెర్ ఇస్ నో హింస ఎనీవేర్. అస్తు, వీటిని ఓషధులు, వ్రీహే యవాద్యాహ,
వీటిని నేను పోషిస్తున్నాను. అంటే భగవంతుడు ఔషధుల్ని పోషిస్తే ఔషధులు మనల్ని పోషిస్తాయి. ఎలాగా? పుష్ణామి పుష్టిమతీ రసస్వాదుమతీశ్చ కరోమి. ఆ ఔషధులను నేను మూడు రకములు గలవిగా చేస్తున్నా. ఎలాగా? పుష్టి అంటే న్యూట్రిషన్, రస అంటే రస అంటే సాఫ్ట్నెస్, సాఫ్ట్గా ఉంటాయి, స్వాదు రుచిగా ఉంటాయి. ఇప్పుడు దాంట్లో న్యూట్రిషన్ ఉండాలి. ఇప్పుడు మీకు అన్నం వడ్డించారనుకోండి, అది మేకులు కింద ఉంటే తినలేరు. స్వాదు కొంత మెత్తగా ఉండాలి. మెత్తగా ఉండాలంటే ఏం చేయాలి? నీళ్ళు ఎక్కువ ఉండాలి. కాబట్టి గింజయందు కూడా మాయిశ్చర్ ఉంటుంది, రసం ఉంటుంది. గింజలో రసాన్ని చూడడం కొంచెం కష్టం అనిపిస్తే పండులో చూసుకోండి మీరు, పండులో రసం ఉంటుంది, గింజలో కూడా రసం ఉంటుంది. తర్వాత గింజలో పుష్టి ఉంటుంది, పుష్టి అంటే న్యూట్రిషన్. సో దాంట్లో న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇలాంటి న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. తర్వాత రుచి ఉంటుంది, రుచికరమైన ఆహారం. మూడు కూడా దాంట్లో నేనే ప్రవేశపెడుతున్నాను. పుష్టి గలవి, రసము గలవి, రుచి గలవిగా చేస్తున్నాను. ఎవరి ద్వారా? చంద్రుడి ద్వారా. సోమో భూత్వా రసాత్మక, రసస్వరూపుడైన చంద్రుడను అయి నేను ఇలా చేస్తున్నాను వెన్నెలల ద్వారా అని అభిప్రాయం. ఏమిటి? సోమ సర్వరసాత్మక, సోముడు అన్ని రసములు తన యందు గలవాడు. అన్ని రసములు అంటే ఆరు రసములు, షడ్రసములు, అవన్నీ కూడా చంద్రుని వెన్నెల ద్వారా వీటికి సంక్రమిస్తాయి. సర్వరసానాం ఆకర సోమ, ఈ రసములన్నీ కూడా చంద్రుడి నుంచే మన ఔషధులకు సంక్రమిస్తూ ఉన్నాయి. సహి సర్వా ఔషధీ స్వాత్మరసానుప్రవేశేన పుష్ణాతి. అది ఆ చంద్రుడు ఔషధులనన్నిటినీ తన స్వరూపమైన రసము ద్వారా, రసమును ప్రవేశపెట్టి పోషించి వాటిని చక్కగా నిండుగా తయారు చేస్తున్నాడు. అంటే ఏమిటి? మామిడి పిండి ఉందనుకోండి, ఆ వెన్నెల పడుతూ ఉంటుంది, ఆ వెన్నెల ద్వారా ఆ పిండిలో ఒక రసము ఉద్భూతమవుతుంది. ఆ వెన్నెలలు పడుతూ ఉన్న కొలది ఆ పిండి పెరిగి పెద్దదై పండు అవుతుంది. కాబట్టి ఆ పండులో ఉండే రసము వెన్నెల నుంచి వచ్చింది. కవులండి, నేను మీకు చాలా విస్తారంగా చెప్పా. కవి, కవి హృదయము ఎలా ఉంటుంది? రసము చంద్రుడు, ఆ రసము మనుష్యుల హృదయంలో ప్రేమరసమైనా చంద్రుడే, పళ్ళు ఫలాలలో ఉండే రసమైనా కూడా చంద్రుడే. ఆ విధంగా అర్థం చేసుకోండి. దట్ ఈస్ హౌ దే లుక్ అట్ ఇట్. శ్లోకం అనేసిద్దాము. గామా విశ్యచ భూతాని ధారయామ్యహమోజస. పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్రియంబకం యజామహే.